ప్రకటన గ్రంథం పదిహేనవ అధ్యాయం. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరవండి. ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయము మొదటి నుంచి నాలుగు వచనం వరకు చదువుతాను, వినండి. ప్రకటన 15 మొదటి వచనం. మరియు ఆశ్చర్యమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు చూచితనది ఏమనగా, 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయను. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని, ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమున వద్ద నిలిచి ఉండటం సూచితిని. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములనయ్యన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు, నీ న్యాయ విధులను ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు. దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవం కలిగిన మా యేసయ్య, నీ ఘననామాన్ని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మా ప్రియులు మరి నెలపర్తి మరియం గారి కుటుంబాన్ని బట్టి, లాజర్ గారిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా వారు చేసిన మేళ్ళు ఉపకారం తలంచుకుంటూ కృతజ్ఞత కూటమి ఏర్పాటు చేశారు. కూడికలు మాకు మంచి వాతావరణం ఇచ్చావు ప్రభువా. నాయన మరి ఇంతవరకు బిడ్డలందరూ పాడి స్తుతించారు. మరి కొద్దిసేపు నీ మాటలు మేము ధ్యానిస్తుండగా ఉద్దేశం ఏమై ఉన్నప్పటికీ నువ్వు మాట్లాడే దేవుడవు. నీ శక్తి గల సువార్తను ప్రభువా ప్రకటించవలసిన బాధ్యత మా పైన ఉన్నది గనక ప్రభువా మరి పరిస్థితులు ఎలాగున్నా కూడా నాయన ఓ నైనా మా ఉద్దేశం ఏంటో మా ఆలోచన ఏంటో మీకు తెలుసు నాయన. మా గొప్పతనం మాకున్నటువంటి ఔన్నత్యాన్ని చూపించుకోవడం కాదు, కేవలం నీ మాటలు వినిపించడానికి ప్రభు బిడ్డలకి కూడా ఏర్పాటు చేశాను. ఏర్పాటు చేసిన బిడ్డలను తప్పగా దీవించండి. కూడిక నిమిత్తం బిడ్డలు ఎంత ఖర్చు పెట్టారో ప్రభు నీకు తెలుసు నాయన. దానికి రెట్టింపు దీవెన ఆశీర్వాదం ప్రతిఫలం, మరి ముఖ్యంగా కుటుంబం అంతటికి రక్షణ మీరు దయచేయండి. మరి చదవబడిన వాక్యంలోంచి రంగస్థలాన్ని తీసుకోండి. మీరు మా మధ్యలోకి రండి. బలిష్ఠుడైన దూతగా ప్రభువా ఈ రంగం మీద మీరు ఉన్నాడు నాయన. ఇదిగో ప్రభు మీరు ఇక్కడ కదలాడండి ప్రభువా. మీరు మాట్లాడితే మాకు జీవం ప్రభువా. మీరు మాట్లాడితే రోగులు స్వస్థపడతారు, పాపులు పశ్చాత్తాపడతారు ప్రభువా. నాయన మరి కూడిక యొక్క ప్రయాస ఒక ఆత్మ రక్షించబడితే చాలు నాయన. ఒక్కరు నా మారు మనసు పొంది కాలువ యొక్క వాక్యం తెలుసుకుంటే చాలు ప్రభువా. నిశ్చయంగా కార్యం మీరు చేస్తారు నమ్ముతున్నాము నాయన. అల్పుడు అయోగ్యను బలహీన బలపరిచి నన్ను మరుగు చేసి నా ప్రాణాత్మ దేహాలు మేము వసూలించుకుని ప్రభువా, నన్ను కేవలం నీ నోటికి బోరగా మాత్రమే వాడుకోండి. నీ అగ్ని స్తంభం ఇక్కడ ఉంచండి నాయన. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని శత్రు ఆటంకాలు వేస్తున్నామని బంధిస్తూ యేసయ్య పరిశుద్ధమని ప్రార్థించి వేడుకుంటాం పర్వ తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరికీ దేవుని స్తోత్రం చెప్దామండి. కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి ప్రార్థనకు రాకపోయినా శబ్ద యంత్రం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో, అరుగుల మీద కూర్చుని, మంచాల మీద కూర్చుని, డాబాల మీద కూర్చుని, రోడ్ల మీద కూర్చుని, ఎక్కడెక్కడి నుంచి అయితే వింటున్నారో దేవుడు వారిని కూడా దీవించును గాక. హల్లెలూయా. మరి సాక్ష్యం చెప్పారు ఏంటంటే, ఒకటి వారి తమ్ముడు గారి కుమారులు అయినటువంటి మరి లాజర్ యొక్క కుమారులు ఇద్దరు చంటి, యేసురత్నం వెంకటరత్నం నాగరత్నం, వీళ్ళ ముగ్గురు కూడా అన్ని రత్నాలే. వాళ్ళ ముగ్గురు రత్నాల్లో ఒక రత్నం ఎవరు, వెంకటరత్నం గారు. మరి ఆయన
ఇంటర్మీడియట్ లో గత సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా మరి దేవుడు మరొక్కటి కూడా తప్పకుండా ఎట్ టైం పాస్ అవడం జరిగింది. దేవుని స్తోత్రానికి వెళ్ళినాక మరి అలాగే వారు ఒక చక్కని నూతన గృహం కూడా కట్టుకున్నారు. మరి అది కరోనా టైంలో కొన్ని సమస్యలు ఇబ్బందులు రావటం వల్ల మరి గృహ ప్రవేశానికి అందరినీ ఆహ్వానించి మరి ఏదైనా చేద్దామనుకుంటే పరిస్థితులు అప్పుడు సహకరించినందువల్ల అదో పురస్కరించుకుని ఇలాగ మరి రెండోది ఆయన కువైట్లో ఉన్నాడు. ఆయన లాజర్ గారు ఎవరు వస్తాను రేపు వస్తానని చెప్పి వాయిదాలు వేసుకుని నేను వచ్చినా పెడదామని చెప్పేసి అనేవాడు. మరి ఆయనకి రావటం వీలు పడలేదు, లేట్ అయిపోతుంది. అలాగే ఒకసారి అనుకున్న తర్వాత పెట్టాలి కాబట్టి సరిపోయి ఉన్నా లేకపోయినా మరి తప్పకుండా మీరే కూటమి పెట్టేయండి అని చెప్పేసి ఆయన మరి ఒప్పుకొని మరి కూటానికి ఆయనే అన్ని ఏర్పాట్లు చేయడానికి మరి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా హల్లెలూయా. మరి వాతావరణం వేడిగా ఉన్నా కూడా కొంచెం మాతో సహకరించాలి మనం చేస్తున్నాం పిల్లరా. మరి ఉద్దేశం ఏదైనా మరి ఒక కూటమి పెట్టుకోవటం ఏదో మాకు ఇన్ని డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము మా యొక్క స్థితి ఏంటో మా కెపాసిటీ ఏంటో చూపించుకోవటానికి అని కాదు. సాధారణంగా మనం మా సత్యశువార్తలు కూటమెట్టారంటే ఎక్కడ కూటమెట్టినా 50,000 అవుతాయి సింపుల్గా పెట్టుకుంటే. ఎందుకంటే ఇది వరకు కొట్టాలంటే మనం డినామినేషన్లో సంఘశాఖలు ఉన్నప్పుడు మేము చిన్నప్పుడు శ్రమకాలం ఉన్నప్పుడు కూటమి పెడితే 5 రూపాయలతో మొత్తం కూటమి అయిపోయింది. 5 రూపాయలు పలహారం, 5 రూపాయలు పాస్కర్ కానికైతే 10 రూపాయలు కూటమి అయిపోయింది. కానీ ఇప్పుడు ఒకసారి మన ఒక అయ్యగారు చెప్పారు శ్రమకాలు కూడా ఇట్టించుకోవట్లేదు బాబు చాలామంది. ఎందుకంటే 5 రూపాయలతో అయిపోతుంది కానీ ఇప్పుడు 5,000 6,000 అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు డ్రింకులు ఇచ్చారని వీళ్ళేమో వీళ్ళు కేకులు ఎత్తున్నారు, వీళ్ళు కేకులు ఇచ్చారని వాళ్ళు ఏమో బ్రాందికాయలు ఎత్తున్నారు, ఇలా రకరకాలుగా ఉన్నాయి పరిస్థితి. మరి జబ్బులు ఎక్కువైపోతున్నాయని చెప్పి కొంతమంది జడ్స్ పెట్టించుకోవట్లేదు అని చెప్పేసి అన్నారు. సరేలేండి వాళ్ళు ఎందుకు పెట్టించుకోవట్లేదు ఏంటో అదంతా దేవుడు చెప్తాం అని చెప్పి సరే కూటము పెట్టగలిగిన ఉద్దేశం ఏంటి అసలు ఎందుని మెత్తం పెట్టుకుప్పుడు మరియమ్మ గారి భర్తకి ప్రకాశం గారికి దేవుడు ఏదో మేలు చేశాడని లేకపోతే లాజర్ గారికి మంచి ఇల్లు ఇచ్చాడని లేకపోతే చంటి పాస్ అయ్యాడని పిల్లలు ఏదో భోజనం దేవుడికి ఏదో చెల్లించాలి కాబట్టి ఏదో చిన్న కూటమి పెట్టేసుకుని మనం వచ్చిన కొంచెం భోజనాలు పెట్టేసి దేవుడికి ఎంతో మరి మన పని అయిపోయింది దేవునితోకి మన పని లేదు మనకి మేలు చేశాడని చెప్పేసి అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే కాదులే ఇంకా కూటమి పెట్టుకుని ఎంత కుదరదు దేవుడి గుడికి ఏదోటి ఇచ్చేస్తే పలహారం ఏదో ఇస్తే సరిపోద్ది అంటారు లేకపోతే ఒక నెలలో మొదటి వారంలో మా భోజనాల ఖర్చు మేము పెట్టేసుకుంటామని చెప్తారు. ఇలా మా చర్చిలో కూడా చాలామంది ఏదైనా పెళ్లిరోజు లేకపోతే పుట్టినరోజు పురస్కరించుకుని అయ్యగారు మరి వచ్చే వారంలో మా అబ్బాయి పుట్టినరోజు అందరికీ సంఘం అందరూ మేము భోజనాలు పెడతామని చెప్పి ఇలా ఇచ్చేస్తూ ఉంటారు. అయితే నేను అలాగా మంచిది అబ్బాయి మీరు భోజనాలకు ఇస్తారు మంచిది, దానివల్ల మనమే తిన్నాం మనమే ఉన్నాం. మరి బయట పెట్టుకుంటే మరి కొంచెం ఇంకొక కొంచెం డబ్బులు ఇచ్చించి బయట పెట్టుకుంటే ఏదో విధంగా మీ కుటుంబం పేరు చెప్పి ఎవరో ఒకరికి సువార్త అనేది వినిపించవచ్చు. మన ఉద్దేశం ఏదైనప్పటికీ సందర్భం ఏదైనప్పుడు కూడా బయట వాళ్ళకి ఈ అంత్యకాల సువార్త వినిపించవచ్చు అని చెప్పి మేము అలాగా ఆలోచించుకోవటం ప్రార్థన చేయటం ఆ విధంగానే ఈ మధ్యకాలంలో కొన్ని కోటాలు అనేక ప్రాంతాల్లో పెడుతున్నాం. దేవుని స్తోత్రం కలిగినగాక హల్లెలూయా. మరి పిల్లారా మరి వచ్చిన వాళ్ళు ఎంతమంది వాక్యం వింటారు, ఎంతమంది కూటమి పెట్టినప్పుడు రక్షణ పొందారు అనే దానికి మరి జవాబు ఏమని ఉందంటే ఒకసారి మరి జర్మనీ దేశంలో లేక జపాన్ దేశంలోనూ ఒకసారి ఒక ఆమె ఇంట్లో పాచి పని చేసుకుని కొండలు కడుక్కుని ఆమె అనుకుందంట నేను నా కుటుంబం తరపున లేకపోతే నా తరపున మరి ఒక మంచి చిన్న కూట ఒక పెద్ద కూటమి పెట్టి చాలా ప్రసిద్ధిగాంచిన ఒక మంచి ప్రసంగికుని పిలిచి మరి కూటమి పెట్టాలనుకుందంట. ఆవిడ పెద్ద కోటీశ్వరాలు కాదు, బాగా ఉద్యోగస్తురాలు కాదు, కేవలం ఒక ఇంట్లో పాచి పని చేసుకునే ఆమె అంట. ఆమె ఈ కాల ప్రవక్త ఆమె కోసం చెప్తాడు కేవలం ఒక చిన్న వృద్ధ స్త్రీ ఒక దేవుని కొరకు ఏదైనా చేయవాలని తన హృదయంలో ఒక వర్తమానం కలిగి ఉన్న చిన్న వృద్ధ బట్టలు ఉతుకు స్త్రీ. మరి ఆమె ఒక గుర్రములు పెట్టు స్థలం అద్దెకు తీసుకుని ఒక సేవకుడు అచ్చటికి వచ్చి ప్రసంగించుటకు ఆహ్వానించాడు. మరియు ఆ రాత్రి ఎవరినూ హల్లెలూయా ఎంత కూటమి పెట్టిందంటే ఇంట్లో పాచి పని చేసుకుని
కొంచెం డబ్బులు అలా సంపాదించి మరి డబ్బులు దాచి మా మనవడికో మా మనవరతకో పెళ్లికో పుట్టినరోజుకో సంతపంతకు ఉంగరాలో చైన్లో చుట్లో మెట్లో కొనాలనుకుంటారు నాయనమ్మలు. సాధారణంగా మనవరాలను చూడపోయినా కానీ ఇక్కడ సత్తా కూడా ఇంకా ఇక్కడ సచిపోతా కూడా మనం ఈ నాయనమ్మళ్ళు అమ్మమ్మళ్ళు ఏం చేస్తారంటే మనవాళ్ళకి మనవరాలకి ఏదో సేదం అనుకుంటారు. కానీ ఆ వృద్ధ స్త్రీ ఆమె నిజ క్రైస్తవురాలు. ఆమె ఏం చేసిందంటే ఆ నాలుగైదేళ్లలో పనిచేసి వచ్చిన డబ్బులు జాగ్రత్త పెట్టి మామూలు స్థలం కాదు భీమవరంలో ఒక లోదరన్ హై స్కూల్ గ్రౌండ్ లాంటి స్థలమును తీసుకుని అక్కడ పెద్ద మీటింగ్ పెట్టిందండి. సాధారణ ఇది వరకు భీమవరాన్ని లోదరన్ హై స్కూల్ గ్రౌండ్లో మీటింగ్లు జరిగాయి. అట్లాంటి ఒక స్థలం తీసుకుని మీటింగ్ పెట్టిందంట. ఇలా స్టేజ్ చేయించి ఇలా పెద్ద లైట్లు పెట్టి ఇలా అనౌన్స్మెంట్ చేయించి ఇలా పలానా చోట్ల లోదరన్ గ్రౌండ్లో పోవడం జరుగుతుంది, ప్రతి ఒక్క రండి పలానా సేవకులు హైదరాబాద్ నుంచి కొన్ని సతీష్ కుమార్ పెద్ద పెద్దోళ్ళు వస్తాను కానీ పెద్ద పెద్దోళ్ళు అందరూ కూడా రారు కదా. సతీష్ కుమార్ గారు హోసన మినిస్టర్ నుంచి జాన్ వెస్లీ గారు లేకపోతే ఇంకా పెద్ద పెద్ద సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తారని చెప్పి అనౌన్స్మెంట్ చేయించి అన్నీ చేస్తే ఆ కూటమిలో ఆవిడ అంత ప్రయాసపడి అంత అనౌన్స్మెంట్ చేసి అంత ఖర్చు పెట్టి చేస్తే ఎంతకీ ఆ కూటమిలో పాపం ఎవ్వరూ రాలేదంట. ఆ కూటానికి ఎవరూ రాలేదంట. చాలా నిరుత్సాహపడిందంట. ఆమె ఉద్దేశం వేరు. ఆమెకేదో డబ్బులు ఎక్కువై పెట్టలేదు, చాలా ఆస్తుందని పెట్టలేదు. ఆమె కేవలం ఆమె ఇంట్లో పని చేసుకుని డబ్బులు జాగ్రత్త పెట్టిందంట. తీరా చూస్తే ఎవరూ రాలేదు. ఎందుకు రాలేదంటే పెట్టినావు అటువంటి పెట్టింది ఆమెని పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్న ఆమె కాదు. ఈరోజు కూటలు పెడతంటే ఎవరు సంఘం వాళ్ళు పెట్టుకుంటే ఆడే అంటున్నారు. మీటింగ్లు పెట్టినా సరే ఆకుడు సీఎంఎస్ గ్రూప్లో కూటలు పెట్టినా ఏ శాతంగా వాళ్ళు కూటలు పెట్టుకుంటే ఏ శాతంగా సంబంధించిన కూటలకే వెళ్తున్నారు. హోసన్న వాళ్ళు పెట్టుకుంటే వాడే వెళ్తున్నారు. సత్యసువార్తలు పెట్టుకుంటే ఆడే వస్తున్నారు. సిఎస్ఐలు పెట్టుకుంటే ఆడే వెళ్తున్నారు. ఇలా ఎక్కడికక్కడ గోడ కట్టేసుకున్నారు. ఇదివరకు దళ్ళు కట్టేవారు, ఇప్పుడు దళ్ళు కాదు గోడలు కట్టేశారు. ఏమే ఆ ప్రాంతానికి వెళ్దామా చెప్పారు నీకు? ఆ చెప్పిందా? నేను వెళ్తానా? నువ్వు కూడా వెళ్ళము. ఇప్పుడు ఫోన్ ఎక్కడ మెసేజ్ గ్రూప్లో పెట్టేస్తున్నారు. ఆ ప్రార్థన మనం వెళ్ళొద్దు, ఎందుకంటే వాళ్ళు మన ప్రార్థన రారు. ఎవరికాడే గోడలు ఇవన్నీ కట్టేశారు కదా, రావట్లేదు. సరే ఆ రోజు కూడా పెట్టినామే పెద్ద పేరు ప్రఖ్యాతలు గాంచినాము కాదు. సరే ఎవరో ఒక స్పీకర్ని పిలిచింది. ఆయన ఎంత గొప్ప స్పీకర్ అంటే అదే సతీష్ కుమార్ లేకపోతే జాన్వేస్లు అయితే ఎవరు లేకోకుండా వాళ్ళు వాళ్ళ కూటలకు రావాలంటే కనుక ఇంచుమించు ఒక 5-6 వేల మంది జనం ఉండాలి. వాళ్ళు అడిగేస్తారు ముందు, ఎక్కడ పెడుతున్నాం మీటింగు, సౌండ్ సిస్టమ్ ఎవరిది, ఆర్కెస్ట్రా ఎవరిది, ఆ కూటాలకి ఎంతమందిని జనాన్ని పోగు చేయగలరని చెప్పి వీళ్ళ ముందే పెద్ద పెద్ద స్పీకర్లు అందరూ అడుగుతారనమాట. మరి వచ్చిన స్పీకర్ పాపం ఆయన తీరా వచ్చేసరికి గ్రౌండ్లో అంత పెద్ద గ్రౌండ్లో చాలా కుర్చీలు వేసి పెద్ద స్టేజ్ వేసి పెద్ద ఆర్కెస్ట్రా పెట్టి చాలా పెద్ద హడావిడి చేస్తే పాపం ఒక్కడు కూడా కూటానికి రాలేదంట. కూటానికి రాకపోయినా నోవహు కాలంలో సువార్త ప్రకటిస్తుంటే నోవహు వాడుకడుతూ మనుషులు సంఘాలు వినలేదంట. విన్నారు కానీ వినలేదంట. అర్థం ఏంటంటే ఆయన వాక్యానికి ఎవరు విలువ ఇవ్వలేదట. హల్లెలూయా. కానీ ఎవరు ఎవరు విన్నారు అంటే పక్షులు జంతువులు విన్నాయంట. దేవుని స్తోత్రం. జంతువులు పక్షులు కూడా విన్నాయంట. ఎవరు ఎవరు వాక్యం చెప్తుంటే నోవహు వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఆయన ఆ కాలానికి ప్రవక్త. ఆయన చూడండి మనుషులు వినలేదు కానీ జంతువులు పక్షులు విన్నాయంట. అందుకే కరెక్ట్ గా దేవుడు చివరి భూమిని నాశనం చేసే ముందు జలప్రలయం రప్పించే ముందు మనుషులందరూ చాలా వాళ్ళు చెప్పే వాళ్ళ సంఘాల్లో వాళ్ళ పాస్టర్లు చెప్పే బోధలు విని ఎవడు చెప్పాడో లోకమంతా మునిగిపోతున్న ముసలోడికి మెంటలు వచ్చి వాళ్ళు చేసే ప్రసంగం మీరు నమ్ముతున్నారా? ఇప్పుడే మన దేశం ఎంత డెవలప్ అవుతా ఉంది. డెవలప్ అవుతున్న సమయంలో దేవుడు ఏమన్నా పిచ్చోడా మెంట్లోడా వాళ్ళు చెప్పే మెంటల బోధలు విని లోకమంతా మునిగిపోతున్న ప్రసంగం చేస్తున్నాడు. అట్లాంటి కోటాలకి మీరు వెళ్ళొద్దని చెప్పి వాళ్ళు చేసిన ప్రసంగాలను బట్టి ఎవరు ఆయన వాక్యాన్ని వినటానికి ఇష్టపడలేదు. పిల్లరా, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి,
జలప్రళయం వచ్చేసరికి కరెక్ట్ గా నోహు కట్టిన వాళ్ళలోకి జతలు జతలుగా లోపలికి వచ్చినాయట. హల్లెలూయా. కాబట్టి వచ్చిన జంతువులు పక్షులందరూ రక్షించబడ్డాయి. తెలుగులవాడు చదువుకున్నవాడు సైంటిస్టులు పెద్ద పెద్ద బిషప్లు స్కాలర్స్ రెవరెండ్లు 22 32 62 అందరూ కూడా మునిగి చచ్చిపోయారు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళలేదు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనవలేదు. సరే మంచిది. ఈమె ఈయన వచ్చిన స్పీకరు ఈ ప్రసంగికుడు గ్రౌండ్లో ఎవరు లేరు కదా, ఏంటమ్మా ఇట్లాంటి ప్రార్థన ఎందుకు పెట్టావు, ఏంటి ఎవరు రాలేదండి అని చెప్పేసి ఆయన ఏం మాట్లాడలేదంట. ఇంత ఆమె దీనస్థితిని చూసి ఆమె ప్రయాసం చూసి ఆసక్తిని చూసి ఆయన ఎవరు లేకపోయినా మైక తీసుకుని ప్రసంగం చేస్తున్నాడట. దేవుని స్తోత్రంగా ప్రసంగం చేసి ప్రసంగం ఇంచుమించు గంట గంటన్నర చేసిన తర్వాత సరే ప్రార్థన చేసుకుందాం అంటే ఎవరున్నారు అక్కడ ప్రార్థన చేసుకుంటే ముసలమ్మ ఇంకా ఆయనే. మరి ఎవరైనా ఉన్నారంటే పక్కనే ఆ రేక్షెట్లో అటు మూలని కూర్చున్నాడంటే ఎంటున్నాడంటే ఆయన ఒక్క ఆయనే. హల్లెలూయా. ఆయన గ్రౌండ్లోకి ఎందుకు రాలేదు, ఎదురుకొని ఎందుకు కూర్చోలేదంటే ఆయన షర్ట్ బాగోల, ఆయన వేసుకున్న నిక్కర్ బాగోల. చూడండి చదువుతాను ఆయన కోసం ఒక చిన్న మాట చదివి నేను తర్వాత ముందుకు వెళ్తాను పిల్లారా. చూడండి డ్వైట్ మోడీ డిఎల్ మోడీ యొక్క మారు మనసు మరి ఆ విధంగా అనేకులు మీరు చూడండి. మీరు చూసారా కేవలం ఒక చిన్న వృద్ధ స్త్రీ ఒక దేవుని కొరకు ఏదైనా చేయాలని తన హృదయంలో ఒక వర్తమానం కలిగిన చిన్న వృద్ధ బట్టలు ఉతుకు స్త్రీ. మరి ఆమె ఒక గుర్రములు పెట్టు స్థలంను అద్దెకు తీసుకుని ఒక సేవకుడు అచ్చటికి వచ్చి ప్రసంగించడానికి ఆహ్వానించారు. మరియు ఆ రాత్రి ఎవరునూ రాలేదు, కానీ మెడపై నుండి వేలాడుచున్న జుట్టును మరియు తన తండ్రి యొక్క వదులుగానున్న ప్యాంటును ధరించిన ఒక చిన్న బాలుడు అచ్చటకు వెళ్ళి మరియు వేదికపై మోకరించను. హల్లెలూయా. ఆయన ప్రసంగం చేస్తానే ఎదురుకుండా లేడు, కానీ ఎందుకంటే ఆయన ఒక కొంచెం పేద కుటుంబం వాడు, కొంచెం బాగా లేనటువంటి కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి అనమాట. ఆయన జుట్టు పెరిగిపోయింది, గడ్డం పెరిగిపోయినాడు, ఎవనొస్తడే క్రాఫ్ వేయించుకుంటా కూడా ఆయన దగ్గర సరైన బట్టలు లేవు, డబ్బులు లేవు, సరైన బట్టలు లేక వేసుకుంటా కూటలోకి వచ్చామంటే ఒక మంచి ప్యాంటో షర్టో ఉండాలి కదా, ఆ సరైన ప్యాంట్ లేదంట. చూడండి ఆ నాన్నగారిది ఏదో ఒక లాగో ప్యాంట్ ఉంటే వేసుకుని వచ్చాడంట, ఏదో వదులు సొక్క వేసుకున్నాడు. అతను వస్త్రధారణ బాగోలే, అతను వేషం బాగోలా, ఎవరు వస్తుడే. కానీ ఆఖరిని ఆ మూలన చెట్టుకాడు ఎక్కడో కూర్చుని ఆఖరి ప్రార్థన చేద్దామని పాస్టర్ గారు అన్నప్పటికీ ఆయన ప్రార్థన చేస్తూ మొదలు పెట్టినకు వచ్చి స్టేజ్ మీద మోకరించాడట. దేవునికి స్తోత్రం కలిగినాక అయ్యా అయ్యగారు మీరు చెప్తున్న వాక్యం నేను నాకు మీ ఎదురుకుండా రావడానికి నాకు నా డ్రెస్ నా వాతావరణం నా పరిస్థితి బాగలేదు అందుకే రాలేకపోయాను, ప్రకటించినాను. మీరు చెప్పే వాక్యం నాకు అర్థమైంది, దేవుడు నాతో మాట్లాడాడు, దయచేసి నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినా. ఆ సేవకుడు ఎంతో సంతోషపడిపోయి ఆయన ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి ఎంతో అతను దీవిస్తే దేవుడు ఆ వ్యక్తిని పైకి లేవనెత్తాడు. ఆ వ్యక్తి ఎదిగిన తర్వాత దేవుడు అతను సేవకు పిలిచాడు. అతడు సేవ చేసి 500,000 ఆత్మలను దేవుని దగ్గర నడిపించాడంట. దేవుడు మయం పడతాడు. 500,000 మంది ఆత్మలను దేవుని సన్నిధికి చూడండి వేలాడుచున్న జుట్టును మరియు తన తండ్రి యొక్క వదులుగానున్న ప్యాంటును ధరించిన ఒక చిన్న బాలుడు అచ్చటకు వెళ్ళి మరియు వేదికపై మోకరించిన యేసుక్రీస్తు నొద్దకు 500,000 ఆత్మలను పంపిన డిఎల్ మోడీ అతనే. ఆ స్త్రీ ఏదో చేయవలసి ఉండెను, ఆమె అది ఒక ఉద్దేశం కొరకే ఉండెను, ఆమె ఒక ఉద్దేశం కొరకే ఒక బట్టలు ఉతుకు స్త్రీగా చేయబడెను. దేవుడు నిన్ను ఎక్కడ పెట్టి ఉండేనో దాని విషయమై అలక్ష్యముగా ఉండవద్దు. అయితే నీవు ఏ ఉద్దేశం కొరకై చేయబడితో దాన్ని నెరవేర్చు. ఈ దినములలోని ఒక దినము అచ్చట గొప్ప విజయపు దినము రాబోతున్నది, అచ్చట యుద్ధము సమాప్తమగును. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగినాక ఒక చిన్న పాసి పని చేసుకుని ఇంట్లో బట్టలు ఉతుక్కుని ఆమె పెట్టిన ఆ ఉద్దేశం ఆమెకున్న ఆ లక్ష్యం ఆమెకున్న ఆసక్తి ఏంటయ్యా, నేను జీవితంలో నేను చచ్చే లోపు నేను నమ్ముకున్న దేవుడు నేను పొందుకున్న రక్షణ నా యొక్క జీవితంలో
నేను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏదో ఒక్క వ్యక్తినైనా సరే దేవుని దగ్గర నడిపించాలా. హల్లెలూయా. నిజ క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని కొరకు ఏదైనా ఖర్చు పెట్టాడంటే గొప్పలు చెప్పుకోవడం కోసం, మాకు ఇంత ఉంది కదా, మాకు ఇది ఉంది, మా హోదా ఎంత, మా యొక్క పరిస్థితి ఎంత ఉంది, మాకు ఇంత డబ్బు ఉంది, మాకు ఇన్ని లక్షలు బ్యాంకులో ఉన్నాయి, మాకు ఇంత బంగారం ఉంది చూపించుకోవడానికి, గొప్ప చెప్పుకోవడానికి, పేపర్లు వేసుకోవడానికి, టీవీలో చెప్పుకోవడానికి కాదు. నువ్వు ఎప్పుడైనా సరే దేవుడి కొరకు ఏదైనా చేయాలనుకుంటే నీ ఉద్దేశం దేవుడు చూస్తాడు ముందు, ఎందుకు చేత ఏర్పాటు చేసావు దేవుడు అని చూస్తాడు. హల్లెలూయా. వీళ్ళారా, అదే విధంగా మనం ఎప్పుడు కూడా పెట్టినా, ఎక్కడ కూడా పెట్టినా సరే, ఈరోజు ఇక్కడ చంటి కూడా పెట్టాడు, చాలా గ్రాండ్గా పెట్టాడు, మంచి స్టేజ్ చేశాడు, గొప్ప చెప్పడానికి కాదు. ఈ రాత్రి చెప్పబోయే వాక్యము ఎవరో ఒక్కరికన్నా పనిచేయాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో అపోస్తలుల కార్యములో 7వ అధ్యాయంలో ఒక వ్యక్తి యేసు ప్రభు మరి సంఘములో టీంలో ఉన్న ఒక సంఘ పెద్ద, ఆయన పేరు స్టెఫన్ గారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరైనా ఒక సంఘ పెద్ద, అపోస్తుల సంఘములో ఒక మంచి సంఘ పెద్ద, ఆయన పేరు స్టెఫన్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నిజమైన సంఘ పెద్దలు ఉన్నారు, తప్పుడు సంఘ పెద్దలు ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈయన తప్పుడు సంఘ పెద్ద కాదు, ఈయన బోకర సంఘ పెద్ద కాదు, దొరుకు చోటు తినేసి దొంగ సంఘ పెద్ద కాదు, సందా సంచులో డబ్బులు తీసే సంఘ పెద్ద కాదు, అచ్చుపళ్ళు సగం ఉంచుకుని సగం పెట్టే సంఘ పెద్ద కాదు. అంతకరే నారా నీ కుటుంబకి ఎవరనుకుంటాను, అరే నువ్వు వస్తే అంత, నువ్వు రాకపోతే అంత, వచ్చేవాడు ఎవడో ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. నువ్వు తింటే అంత, తినకపోతే అంత. కొన్నిసార్లు పెళ్ళిళ్ళు కాటికి కొంతమంది మొహమతి పడతారు, పని అంతా చేస్తారు, పెళ్ళిళ్ళ దాకా అన్ని బాగానే ఉంటారు, సరిగ్గా పెళ్ళి వచ్చినడికి ఏదో మాట ఎవడో కూడా అంటాడు, ఎవరో మరణి అంటే ఆడు అంతగా అన్నాడు, ఆడు వెళ్ళిపోతాడు. ఆడు వెళ్ళిపోయినంత మాత్రం ఆడ పెళ్ళి ఏమి ఆగదు. హల్లెలూయా. సరే మంచిది, ఈ సంఘ పెద్దలు దేవుని గురించి రక్షణ పొందిన సంఘ పెద్దలు వీళ్ళు. వాళ్ళు పొందిన రక్షణ ఇతరులకి కూడా పరిచయం చేయాలంటే ఒక భారం కలిగిన సంఘ పెద్దలు. ఆయన ఒక స్టెఫెను, ఆ కాలంలో మంచి ఒక మంచి ఎల్డర్ డీకర్ సంఘ పెద్ద అతను. ఆయన ఆ యొక్క ఆ యూదుల మధ్యలో నిలబడి యేసును గురించిన సాక్ష్యం చెబుతూ, వాక్యం చెబుతూ, అబ్రహాము కాని యేసును గురించి వాళ్ళు రకరకాల మాట్లాడుకుంటారు కదా, మేము స్వీకరించిన, అనుసరించిన, మేము కలిగిన యేసు ఎవరంటే అని ఎక్కడి నుంచి మొదలెట్టాడంటే అబ్రహాము దగ్గర నుంచి దేవుడు ఎలా మాట్లాడుకుంటూ వచ్చాడు, ఎలా వారి సంతానం ద్వారా వచ్చాడు, ఆఖరికి దావీదు సంతానం ద్వారా వచ్చాడని ఇలా చెప్పుకుంటూ 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 ఎంత టైం పట్టిందో తెలియదు కానీ ఇంచుమించు ఆ స్థలంలో 5,000 మంది ఉన్నారంట. చెప్పండి పిల్లారా, సంఘ పెద్ద ప్రసంగం చేస్తుంటే ఈనాడు మన సంఘ పెద్దలు పాదం చేయటం రాదు. నిజంగా సంఘ పెద్ద మనం క్యాంగ్ వేసి అబ్బాయి కొంచెం పాదం చేయండి, సంఘ పెద్ద పాస్ట్ కనుక రాలేదంటే ఇక్కడ మొత్తం అక్కడి నుంచి లేచిపోతారు, మళ్ళీ భోజనం చేయడానికి వస్తారంతే. సంఘ పెద్దలు పాస్టర్ గారు లేకపోయినా సంఘ పెద్దల ప్రసంగం. దేవుని స్తోత్రం. ఆడోళ్ళ ప్రసంగం కాదండి, స్త్రీల ప్రసంగాలు కాదు, పెద్దలు కూర్చుంటే అందరు కూర్చుంటే ఆడోళ్ళ ప్రసంగం చేస్తున్నారు. అంటే ఈ ప్రసంగం చేసి ఆడోళ్ళు మమ్మల్ని నిలబడి ప్రసంగాలు చేస్తున్నట్టు కూర్చున్న మొగలు అందరూ ఏమనుకోవాలి, ఆడ మగ కానీ మధ్యలో ఎవరైనా చెప్పండి. బైబిల్ భాషలో నపుంసకులు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ కూటములో 5 కాలప్రవక్త అంటాడు, 5,000 మంది ఉన్నారంట ఆయన ప్రసంగం చెప్తుంటే. 5,000 మంది కూడా వింటూ 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 ప్రసంగం విని విని ఇలాగే నాకు ఇలాగే చెప్తున్నాడు, సంఘ పెద్దలు ఎలాగా, స్త్రీల సమాజం ఎలాగా, ఆడేలాగా, ఏళ్ళలాగా, ఏళ్ళలాగా చెప్తుంటే చెప్తుంటే ఇని ఇని కసేపు మొగ్గుపట్టారు. చెప్పని ఎంతవరకు చెప్తాడు ఈయన విందాం. వీడి ఇంటి వీడు వీడు మొదలెడితేనే ఎవడో కూడా తిట్టుకోకుండా ఉన్నాడు. అందుకే అసలు వీడి సంఘానికి ఎవడొస్తాడు, అసలు ఎవడొస్తాడు వీడు కొట్టాలిగా, అరే బాయ్ బాయ్ హమారా మందిర్ మే బౌద్ధులో సార్, అరే అరే అంటే గమ్ముని గురట్టు కనుక్కోమండి. ఎవడొస్తాడు అనుకున్నారు పిల్లారా, నేను చెప్పే వర్తమానం ఏంటంటే విజయోత్సవ దినం. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఆ స్టెప్పన ప్రసంగం చేస్తుంటే కొంతమంది ఆసక్తిగా వింటారంట,
వినేవాడిని చెడగొట్టకూడదు కదా, మిగతా వాడు కోపం వచ్చిన ఉన్నారు, ఆల్రెడీ రాళ్ళు పట్టేసిన ఉన్నారు. చెప్పడం ఇంకేం చెప్తాడండి? మన పాస్కర్ చెప్తాడా? మన సంఘం తిడతాడా? మన పెద్దల కోసం చెప్తాడా? మన సీఎం మన స్త్రీల సమాజం కోసం చెప్తాడా? డోకర వాడి కోసం చెప్తాడా? మొగ్గులు ఉడిచిపెట్టే వాళ్ళు కూడా చెప్తాడా? తీసుకెళ్ళిపోయిన వాడి కోసం చెప్తాడా? లేపుకెళ్ళిపోయిన కోసం చెప్తాడా? ఎందాం ఇని 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 వీడు ఎక్కడికి వెళ్తాడు? వీడు వీడు మాటలు ఎక్కువైపోతున్నాయి. అలా ఉన్నారంటే 5,000 మందిలో చాలా మంది. ప్రసంగం ముగించేసరికి, ప్రసంగం చివరికి వచ్చేసరికి ఇట్లాంటి వాడు బ్రతకడానికి వీలు లేదు. చూడండి అపొస్తలుల కార్యం 7:54 వారి మాటలు విని కోపముతో మండిపడి. నిజవాక్యం చెప్తున్నప్పుడు, బైబిల్లో ఉన్నది సత్యం, సత్యం ఉన్నది పేరే చెప్తున్నప్పుడు, నిజంగానే మారు మనసు లేనివాడికి, బైబిల్ జ్ఞానం లేనివాడికి, ఎన్నిక లేనివాడికి నిజంగానే కోపం వస్తుంది పిల్లలారా. వాళ్ళ మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరిగారు. ఎవరు చూసి? స్టెప్పని చూసి, వాక్యం చెప్పేవాడు చూసి, తప్పుడు పనులు చేసిన చూసి ఎవడు కోపడ్లు? హల్లెలూయా. పెద్దలు, పెద్దలైనా మనుషులైనా ఎవరైనా విశ్వాసులైనా సంఘస్థులు ఎవరైనా సరే, మనం వేసే తప్పుడేశాలను చూసి ఎవడు బాధపడ్డు, ఎవడు పెద్ద కోపించుకోడు. కానీ చేసిన తప్పులు బయట పెట్టినప్పుడే మనుషులకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది, మనుషులు కోపం వచ్చేస్తూ ఉంటుంది. 2,000 సంవత్సరాల క్రితం మనుషులు ఎలాగ ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. నీకు రోషం ఉంటే, నీకు పౌరుషం ఉంటే, నీవు నిజమైన క్రైస్తవుడు అయితే, నిజంగా దేవుడు నీ ఎన్నికలను ఉంటే కనుక, చెప్తున్న వాక్యం సరిగా అర్థం చేసుకుంటే కనుక, పిల్లరా అలా కోపం చూస్తున్నారంట, రాళ్ళు పట్టుకున్నారు. వీడు ముగిస్తాడు ముగిస్తాడు ముగిస్తా, నీ ముగిస్తున్నారు. ఓ ముగిస్తూ ముగిస్తూ మామూలుగా ముగించట్లేదు. ఆయన ముగింపు ఎలా ఉందో తెలుసా? ముష్కరులారా, దేవుని వాక్యమునకు హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబడని వాళ్ళని వారులారా, మూర్ఖులారా, దుర్మార్గులారా, మీరును మీ పితరుల వలె దేవుని ఎల్లప్పుడూ మీరు పరిశుద్ధాత్మను ఎదురుస్తున్నారు అన్నాడంతే. పాస్టరు చక్కగా మాట్లాడాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి రాత్రి లాజరు గారి కుటుంబాన్ని ఎంతగా ప్రేమించాడు అని అంటే, గొడవల మధ్యలో బిల్డింగ్ కట్టి పైన పిల్లర్స్ కూడా వేసినాడు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి మహిమ. అందరూ పడండి ఒకసారి, ఇంక రాదు. అట్లాంటి మాటలైతే గొడవలేదు. చెప్ప ఆశగారు అంటే ఆయన ప్రియులారా, నేను నేను ఇక్కడ ఉన్నంత కాలం మరి ఎంతో నేను ఆ పని చేశాను, ఈ పని చేశాను, మీ ఇంట్లోకి వచ్చాను. మనం ఒకసారి ఒక లోదరన్ మేము గురు ప్రశ్నకి వెళ్తే అక్కడ ఉన్న లోదరన్ ప్యారిస్ గురుమండల అధ్యక్షులు అంట, అదే లోదరన్ సంఘ ప్యారిస్ పాస్టర్ గారు. ఆయన అన్నాడు, సరిగ్గా మేము వెలుగుసినాడుకి కొంచెం లేట్కి వెళ్ళామన్నమాట. వెలుగుసినాడు అన్నాడు, నేను ఇక్కడికి వచ్చి నెల అయింది, నెల కూడా అవ్వలేదు. నేను ఇంట్లో అడుగుపెట్టాను ఈ గృహము ఎంతగానో అసలు నెలలోనే 3 సేవలు హేతండి ఎవరు సంవత్సరా. ఎంతగానో దేవుడి గృహమును దీవించాడు. నేను అడుగుపెట్టే ప్రతి ఇల్లు ఆశీర్వదించబడుతుంది, నేను అడుగుపెట్టే ప్రతి స్థలం ఆశీర్వదించబడుతుంది. ఈనాడు ఈ రమేష్ గారు ఇంతగా చెల్లించారన్నాడు. సరిగ్గా సరే కూర్చున్నాం మరి, తర్వాత టైం అయిపోయింది అనుకున్న తర్వాత నాకు ఇచ్చారు పిల్లరా. ఈ విధంగా చక్కగా మనుషులకి నొప్పి తగలకుండా, మనుషులకి కొంచెం కూడా గాయం తగలకుండా, అసలు ఏమాత్రం కోపం రాకుండా, చక్కని మృదువైన సొగసైన అందమైన మాటలు చెప్తా ఉంటే శుభ్రంగా నిద్రపోయి నిద్రపోతా, చక్కగా పొగిడి కూడా పొగుడుతా, చక్కగా ఉంటా ఉంటారు పిల్లరా. కానీ ఆయన స్టెఫెన్ పాస్టర్ గారు సంఘ పెద్ద గారు అటువంటి కాదు. హల్లెలూయా. చక్క ముందు బాగానే చెప్పాడు, అబ్రహాము గారిని చరిత్ర ఎత్తుకున్నాడు, దేవుడు అక్కడి నుంచి ఎలా వచ్చాడు ఎలా వచ్చాడు ఎలా వచ్చాడు చెప్పాడు, చెప్పి చెప్పి అన్నాడు, ఇక విసిగిపోయాడు. విసిగిపోతాం కాదు, పరిశుద్ధాత్మ ఆయనతో నింపబడ్డాడు. మాట్లాడేవాడు స్టెఫెన్ కాదు, మాట్లాడేవాడు స్టెఫెన్లో ఉన్న క్రీస్తు. హల్లెలూయా. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు
లోబడిన వాళ్ళని వాళ్ళారా పాస్టర్ గారికి సంఘ పెద్ద గారికి ఆ మనుషులు అంటే అంత కోపమా, అంత అంత వ్యంగ్యంగమా, అంత భయంకరంగానా పాస్టర్ అనేవాడు అలాగ మాట్లాడాలా? చూడండి, ఇట్లాంటి మాటలు వినేటప్పటికి దాసు హల్లెలూయా చిన్నవిడా దేవుని స్తోత్రం హల్లెలూయా. మా యొక్క మంచి బిరుదుల సర్టిఫికెట్లు ఇచ్చింది రా వెంకట చేసాబాయ్ చిన్నలుడు నాయకుడు చెను స్తోత్రం. మరి వీళ్ళందరూ ఎంత గొప్పగా మాట్లాడే మాటలకి ఎవడ కొళ్ళు మండదండి? ముష్కరులారా, వేషధారులారా, మీరు కూడా మీ బాబుళ్ళగానే మీరు కూడా మీ ఇలాగన్నాడు మళ్ళీ, మీరు కూడా మీ తాతోళ్ళు ఎంత దుర్మార్గులు, మీ బాబోళ్ళు ఎంత దుర్మార్గులు, మీ అన్నయ్యోళ్ళు ఎంత దుర్మార్గులు, మీ అక్కోళ్ళు ఎంత దుర్మార్గులురా. ఆళ్ళు కూడా ఆళ్ళ కాలంలో ఉన్న పాస్టర్ గారు చెప్తున్నా, ఆ రోజు క్రీస్తుని అలాగే చంపారు, అపోస్తులను అలాగే చంపారు, ప్రవక్తను అలాగే చంపారు. మీరు వాళ్ళ పిల్లలే, మీరు కూడా అట్లాంటి వాళ్ళే అని చెప్పి అతను పరిశుద్ధాత్మతో నింపబడి ప్రసంగం చేస్తుంటే చూడండి, అతను చేస్తూ ఉండగానే చూసారా, అలా కూర్చున్న 5,000 మందిలో రాళ్ళిట్టు కొడతాం ప్రారంభించారు. కొడుతూ ఉండగానే అతను అలా మాట్లాడుతూ ఉండగానే చూడండి, కృంగిపోయాడు, చేతులు పైకెత్తాడు. ఓ, అతడు ఒక దర్శనం చూస్తున్నాడు పిల్లారా. ఏం దర్శనం చూస్తున్నాడంటే, ఈయన కొడుతుంటే రాళ్ళతో వాళ్ళందరూ కూడా దుమ్మెత్తి పోస్తుంటే స్టేజ్ దగ్గరికి వచ్చి కొడుతుంటే పైన పరలోకంలో దేవుడు చూస్తున్నాడంట. హల్లెలూయా. దట్ ఈస్ ద విజయోత్సవ దినము. అది ఒక గొప్ప విజయం వచ్చిన దినము అన్నాడు ఆయన. ఏంటా విజయము? వాక్యం చెప్తూ రాళ్ళతో కొట్టి చనిపోతుంటే పరలోకము, దూతలు, దేవుడు, సింహాసనం మీద ఉన్న దేవుడు లేచిపోయాడట. హల్లెలూయా. దేవుడే లేచిపోయాడట. నా కుమారుడు, నా యొక్క బిడ్డ, నా కొరకు ఎట్లాంటి సాక్ష్యం ఇస్తున్నాడు? అతడు భూమి మీద ఉండే పరలోక కళ్ళు పైకెత్తి చూస్తుంటే పరలోకంలో దేవుడు సింహాసనం కనబడుతుందంట. ఓ ప్రభువా, ఈ పాపమును వీరి మీద మోపకము. దేవుని స్తోత్రం కలిగినాక ఓ, అతను మాట్లాడి ప్రాణం వదిలేశాడు. కలప్రవక్త విలేమరన్న అంటున్నాడు, 5,000 మందిలో ఆ రోజు అక్కడ కూడా మారు మనసు పొందల. దేవుని స్తోత్రం. రాళ్లతో కొట్టబడి చంపబడిన ఆ స్థితిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడాడు, ఒక్కడు కూడా మారు మనసు పొందలేదు. కానీ కొంతకాలం తర్వాత అక్కడ కూడా కూటములో కొంచెం దూరములో ఇక్కడ మూర్ఖ జనం తొంటర బ్యాచ్ని కలిగి ఉన్న ఒక ఆయన ఉన్నాడు. ఆయనే సౌలు అనబడే పౌలు. హల్లెలూయా. అట్లాంటి యేసు క్రీస్తుని గురించి మాట్లాడేవాడు కొట్టండ్రా అని చెప్పి ఒక బ్యాచ్ని తయారు చేసుకున్నాడు ఆయన. ఆయన వాళ్ళ బట్టలు కాడ కాపలా ఉన్నాడంట, దూరంలో ఉండే వాక్యం వింటున్నాడంట. హల్లెలూయా. వస్త్రముల దగ్గర కాపలా ఉన్నాడంట సౌలు, దూరంలో ఉండే వాక్యం విన్నాడు. దూరంలో ఉండి అతను మరణం చూశాడు, దూరంలో నుండి అతను చేతులెత్తడం చూశాడు, దూరంలో నుండి ప్రభువా నేను నా ప్రాణం నీ చేతులకు అప్పగిస్తున్నాను, ఈ పాపము ఎవరి మీదను మోపకు అన్న మాట కూడా ఆయన విన్నాడు. దేవుడు స్తోత్రం కలిగినాక ఓ, అతను ఇంకా విని ఇట్లాంటి స్టెఫన్ లాంటి వాళ్ళని, ఇట్లాంటి యవన సేవకులు ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తు కోసం ఎవరైతే బోధిస్తున్నారో, చంపడానికి మహాపెద్ద అధికారం కూడా తెచ్చుకున్నాడు. కానీ ఒకరోజు మిట్ట మధ్యాహ్న సమయంలో దమస్కు మార్గంలో దేవుడు దర్శనం అతను పొందుకున్నాడు. ప్రవక్త విలియం బ్రానమ్ అన్నాడు, ఆ రోజు అతను పెట్టిన ప్రసంగాల్లో ఎవడు మారు మనసు పొందలేదు. కానీ కొంతకాలం ఆగిన తర్వాత ఆ బట్టల దగ్గర ఉన్న కాపలా ఉన్నాయి ఆ సౌలే యేసు దగ్గరకు, యేసు చేత పట్టుకొనబడ్డాడు. ఓ, అతడు 200,000 లక్షల మందిని దేవుని దగ్గర నడిపించాడు పిల్లలు. ఓ, ప్రవక్తిలాంబ్రాన్న అంటాడు, నువ్వు కూటం పెట్టిన కాడ వాక్యం చెప్పు, ప్రజలు విన్నా వినకపోయినా అప్పుడు నేను చెప్పిన వాక్యం ఎంతమందికి అతను చెయ్యి ఎత్తున ఎత్తకపోయినా నువ్వు విత్తనాలు వేయి, వాక్యం చెప్పు, వాక్యం ప్రకటిస్తా ఉండు, దానికి సంబంధించిన ఎక్కడో ఉంటాడు వాడు, ఒక రోజు బయటకు వస్తాడు, తన జీవితాన్ని ప్రభువు సమర్పిస్తాడు. దేవుని స్తోత్రం కలిగినాక పిల్లరా,
విజయోత్సవ దినం. విజయము సాధించిన ప్రతిసారి ఒక ఉత్సవం జరుగుద్ది. హల్లెలూయా. ఈరోజు చంటి పాస్ అయ్యాడని చెప్పి పిల్లరా ఇక్కడ ఒక చిన్న కూటం ఏర్పాటు చేశారు. దేవుని స్తోత్రం కలంగాక. హల్లెలూయా. సరే ఇటు చూడండి, సంటి పాస్ అయ్యాడు అంటే విజయము సాధించాడు. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఏం సాధించాడు? విజయము సాధించాడు. విజయోత్సవం. అదే లోకంలో ఉన్నవాడైతే పాస్ అయినందుకు ఏదో మందు పాత్ర, తన స్నేహితులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు మందిచ్చి లేకపోతే పెద్ద బ్యాన్ వేయించి మరి ఏదేదో చేసి ఉండవచ్చు. కానీ చంటి మరి చిన్నప్పటి నుంచే ప్రార్థనకు వచ్చి వాక్యం తెలుసుకున్నాడు. మరి అతను పొందిన విజయాన్ని బట్టి కూటం పెట్టి వాక్యం వినిపించాలని ఏర్పాటు చేశాడు. విజయోత్సవం ఎందుకంటే మనకి లోకంలో ఆటల పోటీల్లో క్రికెట్ కానీ కబడ్డీ కానీ లేకపోతే వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ టెన్నిస్ కానీ ఇట్లాంటి పోటీల్లో మరి విజయం ఆఖరిని విజయం సాధించిన ఉంటారు. ఆమేన్. చూడండి, మన ఊరికి రోడ్లు మన పేటలో చక్కని కబడ్డీ టీం ఉంది. వాళ్ళు సంక్రాంతికి అప్పుడప్పుడు వాకిళ్ళు పెట్టే పోటీల్లో పెద్ద పెద్ద పోటీల్లో ఒక చక్కని బహుమానం గెలుచుకొస్తారు. గెలిచి వాళ్ళు వచ్చేటప్పటికి ఏలూరు మనం ఏలూరుపడి వచ్చేటప్పటికి 12:00 టైం అవుద్ది. వస్తా వస్తాడు అక్కడ తారాజోలు తెచ్చుకుంటారు, వస్తా వస్తాడు అవుట్లు తెచ్చుకుంటారు. పిల్లలు ఇవన్నీ తెచ్చుకుని సెంటర్ నుంచి వాళ్ళు ప్రారంభిస్తారు. బైక్లు వేసుకుని కేకలు వేసుకుంటా మందులు కాల్చుకుంటా పేట అంతా ఊరంతా తిరుగుతారు. ఏం జరిగింది ఇంట్లోనో తెలీదు, కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఒక గొప్ప బహుమానము విజయమును సాధించారని. హల్లెలూయా. అలాగే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా క్రికెట్ పోటీలు జరుగుతూ ఉంటాయి. క్రికెట్లో ఒక దేశం మీద వాళ్ళు ఎన్నో దేశాలు ఆడి ఆఖరికి ఒకే దేశం గెలుస్తుంది. గెలిచిన దేశం గొప్ప విజయంతో కేకలేసుకుంటూ వస్తుంది, అరుచుకుంటూ వస్తారు, పాటలు పాడుకుంటూ వస్తారు, మ్యూజిక్లు వాయించుకుంటూ వస్తారు, బ్యాండ్లు పెట్టుకుని వస్తూ ఉంటారు. హల్లెలూయా. ఫుట్బాల్ కానీ ఏదైనా సరే. అలాగే ఎలక్షన్, రాజకీయ నాయకులు వాళ్ళు గెలుస్తారు కదండి. దేశం మీద దేశం లేక మన దేశంలో మరి ఆపోజిట్ పార్టీ తెలుగుదేశం లేకపోతే జనసేన వైఎస్ఆర్ వీళ్ళు గెలిచినప్పుడు ఆ రోజు గెలిచి ఆ ఓట్లు ఎలక్షన్ అయిన తర్వాత ఆ యొక్క విజయోత్సవ దినాన్ని ఎవరు గెలిచారని చెప్పి ఓట్లు లెక్కించి మరి ప్రకటించిన తర్వాత గెలిచిన వారు ఎప్పుడు కూడా తలల పైకి ఉంటాయి. అవునండి. పాస్ అయినోడు కాళ్ళ రెగ్రెస్ కూడా తిరగడు, పాస్ అయిన ఫెయిల్ అయినోడు కాళ్ళ రెగ్రెస్ కూడా తిరగడు. ఎవరు తిరుగుతారంటే పాస్ అయినోడు నవ్వుతూ ఉంటాడు, వాడు ముఖంలో చిరునవ్వు ఉంటుంది. అన్నా నేను పాస్ అయినా, వాడు అడగపోయి చెప్పేస్తాడు. ఈరోజు నేను పాస్ అయినా నా చంటి, నేను పాస్ అయ్యాను చెప్పేస్తాడు అడగపోయినా సరే. కానీ ఫెయిల్ అయినోడు ఎవడో కనపడితే అడుగుతాడేమో అని పక్కన వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఫెయిల్ అయిపోయినోడు ముఖాలు ఎప్పుడు కిందకెళ్ళిపోతాయి. హల్లెలూయా. పాస్ అయినోడు ముఖం ఎప్పుడు పైకి ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఈ విధంగానే పిల్లారా, భౌతిక సంబంధమైన కొన్ని విజయాలు తాత్కాలికమైన విజయాలు ఇవి. హల్లెలూయా. అయితే ఇప్పుడు బైబిల్లో కొంతమంది దేవుని కొరకు ఎన్నిక చేయబడి దేవుని చేత పట్టబడి దేవుని వాక్యం చేత నింపబడి దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని కొరకు పోరాడి లోకాన్ని జయించి పాపాన్ని జయించి సంస్థలను జయించి ఆచారాలను జయించి సిద్ధాంతాలను జయించి తప్పుడు పండగలను జయించి దేవుని కొరకే హతసాక్షులైన బిడ్డలు ఉన్నారు. దేశంలో దేశం కోసం దేశం మన భారతదేశానికి ఒక 50 సంవత్సరాలు ఒక 70 సంవత్సరాల క్రితం పిల్లారా, మరి మన దేశాన్ని వేరే దేశం వాడు ఇంగ్లాండ్ దేశం వాడు పరిపాలించేవారు. పరిపాలించినప్పుడు నిజంగా మన దేశంలో కొంతమంది మహానుభావులు ఉన్నారు. మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటామని కంకణం కట్టి ఉప్పు సత్యాగ్రహం చేసి మరి దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అర్పించిన వారి యొక్క శిలా పథకాలు ఉన్నాయి, అక్కడ విగ్రహాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం వాళ్ళ జయంతి వాళ్ళ వర్ధంతులు కూడా చేస్తూ ఉంటారు. ప్రేరా మహాత్మా గాంధీది కానీ లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది కానీ అల్లూరి సీతారామరాజు ఇట్లాంటి గొప్ప మహానుభావులు ఉన్నారు. వాళ్ళు చేసిన దానికి వాళ్ళు చేసిన త్యాగానికి వాళ్ళు తీసుకొచ్చిన కొన్ని విజయాలను బట్టి అవి ఎప్పుడు చరిత్రలో నిలిచిపోయినాయి. హల్లెలూయా. ఇవన్నీ ఒక తాత్కాలికమైనటువంటి విజయాలు మాత్రమే. తాత్కాలికమైన దానికి ఇంత గొప్ప హడావిడి చేస్తే అసలైంది శాశ్వతమైన దానికోసం. యేసు ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుంచి
అంతకుముందు రాకముందు నుంచి కూడా దేవుని చేత ఎన్నిక చేయబడిన కొంతమంది ఉన్నారు. వాళ్ళ దేవుని కొరకు ఎలా ప్రయాసపడ్డారు. లేదా మనుషులు, మానవుడు పాపం చేసిన తర్వాత ఓడిపోయాడు, దేవుని నుంచి దూరమయ్యాడు, దేవుని ప్రసన్నతను దూరమయ్యాడు. అయిన తర్వాతే మరి కయ్యను హేబెలను పుట్టారు ఆదాము అమ్మలకి. అందరికి ఉన్నారా? కయ్యను హేబెలు పుట్టారు. పుట్టినటువంటి వాళ్ళు పేరు వాళ్ళు వాళ్ళిద్దరు కూడా దేవునికి ఆరాధన చేయాలని ఆశపడ్డారు. ఎవరికండి? త్వర త్వరగా నాతో సహకరిస్తే మీరు ఏంటంటే కనుక త్వరగా చెప్తాను. నేను 10 నిమిషాలు ముగించేస్తాను, సరేనా? ఎందుకంటే మళ్ళీ భోజనం కూడా ఏర్పాటు చేశారు మీరు అందరికీ. మాకు పేరు ఉంది, కూడ పెడతారు భోజనానికి రమ్మంటారు, పెనకడ ముగించారంటాడు. ఇద్దరు ముగ్గురు అడిగారు, ఎండ రాలేదండి, ఎందుకంటే భోజనం చెప్పారు కానీ మీ ఊళ్ళో మీరు ఆయన 10 పదకొండుకి వెళ్తారు అప్పుడు ఎవరుతుంటాడని అంటాడు. ఒక పొర భోజనం చచ్చిపోయి దేశాలు అంటాడు. ఎవరికి అంటారు కూడని దేనికోసం వస్తారంటే భోజనం కోసమే అంటే ఆ ఉద్దేశం అదనమాట. ఎందుకు వస్తారంటే భోజనం కోసం అండి. నిజమే, భోజనం కోసం కదా మిమ్మల్ని పిలిచేది. మా భోజనం పెట్టే ముందు ఇంకొక భోజనం ఉంది. హల్లెలూయా. ఆ భోజనం అయిన తర్వాతే ఈ భోజనం. దేవుని నామ మహిమ కలుగును గాక. చూడండి, ఆశావంటే ఒక్క పూట కూటి కొరకు తన జాస్తత్వపు హక్కు నమ్మి వేసిన ఏషావు లాంటి భ్రష్టుడైన వ్యభిచారైన మీలో ఎవడైనా ఉన్నాడని చూసుకోండి అన్నాడు అక్కడ పోస్టుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రికలో. దేవుని స్తోత్రం కలిగినాక. కూడం పెట్టేది కేవలం భోజనం కోసం కాదు, కూడానికి వెళ్ళేది భోజనం కోసం కాదు పిల్లారా. ఖచ్చితంగా భోజనమే కానీ మా సంఘమే భోజన సంఘం. ఎక్కడికైనా సరే భోజనం ఉంటుంది తప్పదు, కానీ దాంతోపాటు ఇంకో భోజనం కూడా ఉంటుంది. ఈ భోజనం ముందు తింటే ఆ భోజనం ప్రయోజనం ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగినాక. మేము పెడతాం, యేసుప్రభు కూడా భోజనాలు పెట్టాడు. ఆయన భోజనాలు పెట్టేది రాయించాడు అక్కడ మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో, లూకా సువార్తలో. ఆయన ఎన్నిసార్లు ఎంతమంది భోజనాలు పెట్టాడు, పెట్టిన భోజనాలు ఎన్ని మిగిలిపోయాయో, ఎన్ని గంపలు శాపముఖలు ఉన్నాయో, ఎంత గొప్ప ఎన్ని రొట్లు మిగిలిపోయాయో, ఎన్ని గంపలు ఎత్తారో, ఎత్తిని మిగిలిపోయి తిన్నా కూడా అన్ని లెక్కలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలిగినాక. యేసుప్రభు భోజనాడు మేము ఎట్టవా? కాబట్టి యేసుప్రభు కూడలకు వచ్చి భోజనం చేసిన వాళ్ళు అందరూ యేసుప్రభు సంఘం అయిపోలేదు. ఎలా మన సంఘం కలిపి ఎందుకు కలిగి వారు పెట్టి అంత భోజనం కోసం కక్కుర్తి చేసాలి ఎందుకు? మన భోజనం లేదా? మన తింటలేదా? మనం ఉండకూడదు కదా? మన సంఘం ఉండలేదా? మనం ఉన్నాడు అని చెప్పి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు పిల్లారా. గమనించండి, యేసుప్రభు పెట్టాడు, తిన్నవాళ్ళందరూ ఎవరైతే తిన్నారో, ఎవరైతే ఆయన భోజనం చాలా బాగున్నాయి అన్నారో, పిల్లారా ఎవరైతే బాగా ఎక్కువించుకు తిన్నారో, తిన్నవాళ్ళు ఏ చేతితో అయితే ఆ రొట్టెలు తిన్నారో, ఏ చేతితో అయితే చేప ముక్కలు తిన్నారో. హల్లెలూయా. ఒకరోజు వచ్చింది ఆయన వాక్యం చెప్పేటప్పుడు ఆయన వాక్యం నమ్మకుండా రొట్టెలు తిన్నవాళ్లే, చేపలు తిన్నవాళ్లే ఆ చేతితో రాళ్ళు ఎత్తు కొట్టారట. దీన జనానికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళయ్యాయి, సమానుసాని తట్టుకోలేని అబలల ప్రాణం అల్లాడింది అల్లాడింది కదిలింది కరుణ రథం సాగింది. మనుషులు చేసిన పాపం మమతల భుజాన వరిగింది, పరిశుద్ధాత్మచే పొందిన గర్భం వరపుత్రునికై వగసింది. పాటనే శ్రమకాలం అనుకుంటున్నారా? అంటే శ్రమకాలం పాడే పాటల. ఎందుకంటే మన సంఘాలకి శ్రమకాలంలో పాడే పాటలు ఉన్నాయి, క్రిస్మస్కి పాడే పాటలు డ్యాన్సులు, క్రిస్మస్లో పాడే పాటలు డ్యాన్సులు, జింక చిక్క జింక చిక్క ఉండలోన కోయలోన ఉండలమ్మ ఎందుకే ఎందుకే కోయిల అంటే సట్ట తెలంగాణ కూడా
ఈ కోయిలన్నీ కూడా క్రిస్మస్ వచ్చినప్పటికీ కోయిలు పొట్ట ఎదరగెట్టుకుని నెడ్డని కట్టుకుని ఎలా ఉన్నా కంట నేను చూడలేదండి. అప్పుడప్పుడు వాట్సాప్లో స్టేటస్లో పెడతాను ఈ సోకులన్నీ. నేనే వెళ్ళి చూడను ఈ వీళ్ళు వేసే తప్పుడు పనులు మళ్ళీ స్టేటస్లో పెట్టి మామూలుగా నడితే తిరగదు. వీళ్ళ కోయిళ్ళు అయ్యబాబా ఎన్ని కోకిళ్ళు వచ్చేదో స్టేజ్లు మనకి సన్నగా ఉన్న కోకిళ్ళు అన్ని మళ్ళీ వీటిని యూట్యూబ్లో మొత్తం దేశం అంతా ఇదే కదా కోకిలు ఎన్ని కోకిలు వచ్చేతాయో. సిగ్గులేని క్రైస్తవులు, బుద్ధి లేని క్రైస్తవులు అన్నిల్ని ఆహ్వానించి మా యేసు పుట్టాడని చెప్పి మా యేసు లేచాడని చెప్పి అన్యుల్ని ఆహ్వానించి పెద్ద పెద్ద రోజులను ఆహ్వానించి పెద్ద పెద్ద నాయుల్ని ఆహ్వానించి మా దేవ సన్నిధికి రండి అని చెప్పి వాళ్ళందరినీ కేకేసి డ్యాన్స్ చేయడానికి అనుకుంటారా మీరు? సిగ్గులేని క్రైస్తవులకి మళ్ళీ వేసిన అంటే వచ్చిన రాజు గారు ఆ కోట కృష్ణరాజు గారు లేకపోతే అమ్మాయిలు లేకపోతే రవిరాజు గారు ఎవరో ఒకరు ఆహా నిజంగా ఎంత గొప్ప డ్యాన్స్ చేశారమ్మా అని మనకి ఏమన్నా విజయోత్సవంలో పెద్ద బంగారు పథకాలు వేస్తారా? అలా డ్యాన్స్ వేయొచ్చు అలా ఏ పాటలు అయినా సరే అయితే మా సంఘంలో బోల్డ్ మంచి మంచి పడిచి అమ్మాయిల వారు పెద్ద పెద్ద ఉన్నారు ఇట్లా ఉన్నారు అసలు ఈ మామూలు గారు మొత్తం మా మనక్కని మా మనిషి నమ్మని మా అక్కని మా మరి అక్కని మొత్తం జిందులేచ్చేది మొత్తం చింతలు అయితే ఇంకా తగ్గిప్పేసేది పిల్ల మంచి కావాలేమో అసలు మామూలుగా ఉండదు అసలు మేము రోడ్ సీతారామరాజు గారు స్టేజ్ చేయను సెంటర్లో పిల్లరా ఒక అన్యుల్ని పిలిచి యేసు పుట్టాడని చెప్పి వాళ్ళ మన గుడికాడి పిలిచి మనం చేసే సన్మానం ఇది మనం ఇచ్చే రక్షణ అది మనం వినిపించే స్వార్థది పిల్లరా ఇందుని బట్టే కదా దేవుని నామం మిమ్మల్ని మధ్య మిమ్మల్ని బట్టే కదండి రా బాబు దేవుని నామం అవమానపరచది. అందుకేనా మేము ఆ సంఘానికి వెళ్ళమా అందుకేనా వాళ్ళు ఎలా మాట్లాడతాడు అలా మాట్లాడతాడు అలా అంటాడు నేను కాదు మాట్లాడేది వాక్యం సరిగా చదువు బైబిల్ సరిగా చదువు నువ్వు ఎక్కడున్నావు చూసుకో ఒకసారి క్రైస్తవుడా లోకము నాశనమయ్యే కాలం సమయం దగ్గరకు వచ్చింది కాలం వలే లోతు కాలంలో మనం ఉన్నప్పుడు ఎప్పుడు దేవుని ఉగ్రత ఎప్పుడు దేవుని తెగుళ్ళు ఆల్రెడీ ఇప్పటికే భూమి మీద కుమ్మరించబడుతున్నాయి. నీ కోపం వచ్చినా పర్లేదు ఒకవేళ నన్ను రాళ్ళతో కొట్టినా పర్లేదు కానీ మాటలు దేవుడు అంటాడు. దేవుని స్తోత్రకంగా హల్లెలూయా. మేము వెళ్ళమండి మేము ఎక్కడికి వెళ్ళాం సత్యసువార్త సంఘం మాది మేము ఎక్కడికి వెళ్ళలే నేను ఎక్కడికి వెళ్ళమన్నాడు. మళ్ళీ అందులో దేవుడు మాది సంఘం మాది ఆ సంఘం మేము ఎక్కడికి వెళ్ళలేమండి. ఇప్పుడు సోంబేరి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నరకానికి వెళ్ళకుండా పర్లోకి రావాలమ్మా బాధ నువ్వెక్కడికి వెళ్ళొద్దు. మేము చెప్పేది నువ్వెక్కడికి రావద్దని కాదు ఎక్కడికి రాకపోతే అక్కడే ఉండు ఒకరోజు దాంట్లో ఉంటావు ఎక్కడ ఉంటావు పాతాడలో ఉంటావు. దేవుడు నిన్ను ప్రేమించి చెప్తున్నాడు నువ్వెవరమైనా సరే నువ్వెంత గొప్ప వ్యక్తివైనా నువ్వెంత మాటకారువైనా నీకెంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నా పిల్లరా ఓ ఒక రోజు ప్రభు దిగొస్తున్నప్పుడు నువ్వెక్కడికి వెళ్ళాలని ఏమేమి పాటలు ఆడావో ప్రతిదీ రికార్డు చేయబడుతుంది పిల్లరా. ఇక్కడ గమనించండి దేవునిలో ఉన్నటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు ఆదామావుల పిల్లలు కయ్యని హేబేలు వీళ్ళిద్దరూ కూడా దేవుణ్ణి ఆరాధన చేద్దామని వెళ్ళారు. ఒకడు ప్రత్యక్ష తొక్కుని ఆరాధన చేసేటండు బయలుపాటలేని ఆరాధన. మరి హేబేలు ఆరాధన దేవుడికి ఇష్టమైంది. దేవుడు దృష్టిలో హేబేలు యొక్క ఆరాధన గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. అది గొప్ప విజయోత్సవ దినం అంట. ఎందుకంటే నీ ఆరాధన దేవుడికి ఇష్టం అవ్వాలా నువ్వు పాడే పాటలు దేవుడికి ఇష్టం అవ్వాలా నువ్వు ప్రసంగం చేసినా ప్రార్థన చేసినా దేవుడికి ఇష్టం అవ్వాలి దేవుని మెచ్చుకునే ఆరాధనగా ఉండాలి. హల్లెలూయా. ఓ వాళ్ళు ఒకటి ఆరాధన దేవుడు విన్నాడంట ఇంకోటి ఆరాధన దేవుడు వినలేదంట త్రో చేశాడంట వెంటనే ఓడిపోయినప్పుడు ఎప్పుడు కోపం చేస్తుంది
ఎలక్షన్లో ఓడిపోయినోడికి కోపం వచ్చేస్తుంది, అసూ పెరిగిపోతే, కక్షలు పెరిగిపోతే, భేదాలు పెరిగిపోతే, మనోడు మనోళ్ళైనా సరే ఆడు ఆడు ఎంత దెబ్బేసారు చూసావా, వీడు ఎంత దెబ్బేసారు చూసావా, ఆ రోడ్లు మనకు అర్థమనుకున్నాం, మనకు అనలేదు, ఏ రోడ్లు ఆడోళ్ళు ఆడోళ్ళు ఓట్లు వేసుకున్నారు, గురపడోళ్ళు గురపడోళ్ళు వేసుకున్నారు, కవతోడు ఆడేసుకున్నారు చెప్పి వాళ్ళని ఏళ్ళని ఏళ్ళని మొత్తం వచ్చేసి చూపించేస్తారు, భేదాలు పెరిగిపోతాయి. ఈ భేదాలు ఎక్కడి నుంచి పెరిగినాయి, ఏదైనా తోటలో ప్రారంభమైనవి. కయ్యను హేబేలు వాళ్ళు ఒకడు ఆరాధన దేవుడు ఉన్నాడని వీడికి అసూయ వచ్చేసిందంట, వెంటనే ఆడిని కొట్టి చంపాడు. మొదటి భూమి రక్తము హేబేలు రక్తముతో తడవబడింది. హల్లెలూయా. హేబేలు రక్తంతో తడవబడింది. అక్కడి నుంచి ఈ భేదాలు అసూయలన్నీ ప్రారంభించాయి. ప్రారంభించబడి అలా సంఘాల్లోకి వచ్చాయి. పిల్లరా, ఆఖరిగా చెప్తున్నా చూడండి, మోషే ఒకసారి దేవునిలో గొప్ప విజయాన్ని సాధించాడు. ఏంటా విజయం అంటే ఎర్ర సముద్రం గడ విజయం. అతడు ఒక్కడే సైనికుడు, ఐగుప్తులో మహాపెద్ద సైనిక బలముండగా దేవుడు వృద్ధాప్యలో నూట ఎనభై సంవత్సరాల వయసులో దేవుడు అతను ఎన్నుకుని మాట్లాడి ఐగుప్తులో నా ప్రజల్ని బానిసలు విడిపించుకు రమ్మన్నాడు. అప్పటికి వాడు 400 సంవత్సరాల ఆరాధన లేదు, పాస్టర్ లేడు, భక్తి లేదు, విశ్వాసం లేదు, ఏమీ లేదు. ఏదో ఒక 2-3 కుటుంబాలు ప్రార్థన చేసిన బట్టి మోషే పుట్టాడు. మోషే కూడా పుట్టి పెద్ద అయ్యి తర్వాత కొంతకాలం ఆగి ఇథియోపియా దేశం వెళ్ళిపోయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని శుభ్రంగా మాంగారు గొర్రెలు కాసుకుంటే నాకు ఏం బాధ లేదు, సేవ లేదు, కేవలేదు అనుకున్న టైంలో దేవుడు మాట్లాడి ఐగుప్తు పంపించి ఐగుప్తులో ఒక్క సైనికుడిగా ఉండి 20 లక్షల మందిని దేవుడు విడిపించుకొచ్చాడు. మోషే ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేటప్పటికి ప్రజలు భయపడిపోతున్నారు, వెనకాల ఫరో సైన్యం వస్తుంది. మోషే అన్నాడు, కంగారు పడద్దు, 10 రకాల అద్భుతాలు చేసిన దేవుడు, ఆ దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు, ఇప్పుడు ఎర్ర సముద్రం కూడా తెరబోతున్నాడు. ప్రజలు కంగారు పడి మోషే మీద కోపగించి బాధపడుతున్నారు. మోషే వెనకాల సైన్యం వచ్చేస్తుంది, మమ్మల్ని చంపేస్తారు, 5 లక్షల సైన్యం వస్తున్నారంట అక్కడి నుంచి, 20 లక్షల మంది వీళ్ళు ఇశ్రాయేలీయులు భయపడిపోయారు. దేవుడు మోషే అన్నాడు, భయపడకండి, మన దేవుడు ఇక్కడ ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు, మనల్ని నడిపించింది ఆయనే, మీరు చూస్తూనే ఉండండి. అనగానే ఒక రాత్రి దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. ఆ 2 పాయలుగా చేసి ఆ 2 పాయల మధ్యలో రహదారిలో వీళ్ళు నడిచి వస్తుంటే 20 లక్షల మంది దాటేటప్పటికి ఎంత టైం పడుతుంది, వాళ్ళ వెనకాలే ఫరో సైన్యం కూడా వస్తుంది, వీళ్ళు కొడదామని వీళ్ళు గట్టెకేసినాక వాళ్ళు దిగారు. మధ్యలోకి రానించి దేవుడే సముద్రం మూసేశాడు, మొత్తం అందరినీ అక్కడ నాశనం చేశాడు. అది వారికి గొప్ప విజయోత్సవ దినము. విజయము సాధించిన ప్రతిసారి గొప్ప సంతోషము కేకలు ఉంటాయి కదండి. ఇంతగా గొప్ప ప్రసంగం చేత నా మీద అల్లెలు అంటారు, బుర్రపడిపోతే మాకు అంటారు. విజయోత్సవ దినం ఇది. రక్షణ పొందిన వాడు కేకలేస్తాడు, రక్షించబడినవాడు కేకలేస్తాడు, పాపము నుండి పాతాళమును తప్పించుకునేవాడు సంతోషంతో దేవుడు మాట్లాడుతుంటే కేకలేస్తాడు. ఒక క్రికెట్ లో కూర్చుని క్రికెట్ చూస్తున్నవాడు, ఆడెవడో పనికి మనోడు 4 వేశాడు 6 వేశాడు అని చెప్పినప్పటికి వీడు మొత్తం బైక్లు వేసిపోయి బట్టలు చెప్పేసుకున్నాడు. వీడు టీవీ కడ ఉండే ఒకటి చచ్చిపోయాడు అంటే వెనక్కి తిరిగి అడగదు. మా అజ్జూరులో మా బొంగోడు మాంగారు అవుతాడు అంటాడు, బొంగోడే ఎవరన్నా బొంగోడు టీవీ చూస్తాడంట. సోత మసోడికి అంది చూడండి, టీవీ సోత సచిన్ కూడా అవుట్ అయిపోయాడు అంట. అప్పుడు వరల్డ్ కప్ అది, సచిన్ అవుట్ అయ్యాడు, ఆడు అవుట్ అయ్యి వీడు చచ్చిపోయాడు. ఒక పనికి మాల క్రికెట్ చూస్తేనే కేకలేతారు కదా. ప్రార్థనలో దేవుడు విజయం కూర్చిన మాటలు మాట్లాడుతుంటే కేకలేరా. దేవుడు సంఘములో అందరికి కర్త కాడు, ముద్రపోతే కర్త, సైలెంట్గా ఉండే కర్త, ఇసురుకుంటుండే కర్త, స్టేజీలకి డ్యాన్స్ అయితే మాత్రం ఆయన ఆయన అలవకర్తలు కదా. ఏమండి యేసు ప్రభు లెగిశాడని చెప్పేసి సమాధుల్లో పలారు పెడతాడు, టపకన బేసిందని కూడా ఒకటంట ఉన్నారు. వాళ్ళు ఎంటారండి అన్ని వీళ్ళు ఎప్పుడు రాళ్ళతో కొట్టేస్తారు, రాళ్ళతో కాదు ఇప్పుడు. అలే దేవుని స్తోత్రం, అసలు పలహారం పెట్టినారండి ఒకటి తప్పుడు ఇలా కూడా బేసింది పైకి వెళ్ళిపోయి కింద పడతాయంట. ఇట్లాంటి వాళ్ళందరూ యేసు ప్రభు లేపుతాకి వెళ్తారు ఎక్కడికి, సమాధుల్లోకి. ఎప్పుడైతే శత్రు సైన్యం చచ్చిపోయారో ఇజ్రాయేల్ చూశారో ఇక ఈ సంతోషం భరించలేకపోయింది. మిర్యాము
తంబుర తీసుకుని అక్కడ నాట్యం ఆడుతుందంట. ఎందుకంటే ఇశ్రాయేలుకి అది గొప్ప విజయోత్సవ దినమై ఉన్నది. హల్లెలూయా. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయును ఎత్తైన స్థలములు విజయము సాధించిన తర్వాత పాడే పాటలు వేరుగా ఉంటాయి. రక్షణ పొందిన వారు పాడే పాటలు వేరుగా ఉంటాయి. మారు మనసు లేనివాడు పాడే పాటలు వేరుగా ఉంటాయి. మారు మనసు పొందిన వాడు పాడే పాటలు వేరుగా ఉంటాయి. వారు మారు మనసు పొంది లోకాన్ని జయించి పాపాన్ని జయించి వ్యభిచారం జయించి నీ జీవితాన్ని దేవుని సమర్పించి నీ స్వరం గాడిద స్వరంలాగా ఉన్నా పర్ల అప్పుడు దేవుడు కోసం పాడు. దట్ ఈస్ ద విజయ గీతం. అది ఏ గీతం? అది మారు మనసు లేకుండా పెళ్లి చేసుకున్న మొగుడితో కాపురం చేయకుండా ఇద్దరు ముగ్గురు వేసుకొని తిరుగుతూ నేనుండాలేనయ్యా. ఎవరి కోసం ఉండలేకపోతున్నావు నువ్వు? అసలు ఆయన కట్టిన కొండ మీద అది పాస్టర్ గారు అబ్బాయి అమరావతి పాస్టర్ గారు చిన్న ఒకసారి సాక్ష్యం అయింది. ఎవరు చెప్పారు చూడండి ఇక్కడ కొండంగి అంటే అక్కడ కొండంగి ఎందుకు వెళ్తే అమరావతి వెళ్తే గారు చెప్పింది ఏమో ప్రాధకాలండి ఇక్కడ వెళ్ళండి పిల్లలు పర్వాలండి పాట పాటలు ఎవరమ్మా అంటే ఈ పాట పాడిన చెడు ఆ పాట పాడి తెలుసా మీకు అన్నాను. ఏ పాట అమ్మా అన్నాను. రాజాని సన్నిధిలో ఎవరమ్మా అంటే ఎక్కడేనండి ఈ ఊర్లో ఈ ఊర్లో ఆయన పాస్టర్ గారు అబ్బాయి అంటే అప్పుడు చూసారు ఆయన యూట్యూబ్లో అప్పుడు ఆయన సాక్షి విన్నాను నేను ఓ పాస్టర్ గారు అబ్బాయి అతను పిల్లరా అతను నిజంగానే అమ్మాయిని ప్రేమించి డబ్బుని విచ్చగడిగా ఖర్చు పెట్టి కన్న చేసుకున్న భార్యను కూడా సుఖపెట్టలేక బిడ్డను సరిగ్గా చూసుకోలేక విసుగుపోయి పలుమారు ఎరుగుపాడు ఉప్పుటేడు బిడ్జి మీద నుంచి చచ్చిపోవాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు కనికరించి పట్టుకుని రక్షించిన బిడ్డ అది. ఆయన కట్టాడు నేనుండాలేనయ్యా. ఇక నువ్వు లేకపోతే నువ్వు ఒక్కడ ఉంటే చాలు ప్రభువా. నేనుండాలేనయ్యా నేను బ్రతకలేనయ్యని ఆయన రక్షణ పొంది మారు మనసు పొంది తన జీవితాన్ని దేవుని సమర్పించి యథార్థంగా పాడాడు. ఈ యథార్థంగా పాడాడు కాబట్టి రక్షణ పొందిన విజయ గీతం పాడాడు కాబట్టి ఆ పాట అందరిలో వెళ్ళింది. కానీ పనికి మాలో కూడా పాడుతున్నారు నేనుండాలేనయ్యా. ఆడు లవర్ ఉంటాడు అక్కడ ఆ పాడిన మీటింగ్లో లవర్ ఉంటాడు ఆ కోటలో లవర్ ఉంటాడు. నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవు లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడు లేకుండా నేనుండాలేనయ్యా రాజ్బాబు సారీ రాజ్బాబు ఉన్నాడా లేనయ్యా నువ్వు ఉండాలేను. ఎవరి కోసం ఉండలేవు నువ్వు? మారు మనసు లేని ప్రతి పనికి మానవుడు లేలుయా. ఇంకొకటి ఈయన మార్పు ఉండదు. ఎన్నాళ్ళు నీవు జీవించినా కానీ ఏమున్నది? ఏముంది ఇంకో ఈ విడిచిపెట్టింది కూడా ఉంటాడు. ఎన్నాళ్ళు నీవు చేసి ఎరా బ్యాండోడి అప్పుడే పోలేదు పోవట్లేదు నీకు ఏం బ్యాండోడు మీరు మీ బ్యాండ్ మొక్కుతారయ్యా ఎత్తుకునే అంటే కొట్టరారా నచ్చుకున్నా కిరా ఇవ్వట్లేదా ఎత్తుకోవడం పాట అనేటట్టు టక్కర ఎత్తుకోవాలి అక్కడ సరే అందరూ యాడో అయిపోయారు దేవుని స్తోత్రం కన్నా నీవు ఏమున్నది లోకంలో ఎన్నాయు నీవు తీర్పున్నది పై లోకంలో దేవుడిచ్చిన తీర్పు దినమునందునా
నిలిచే ధైర్యము నీకుందా, నిలిచే ధైర్యం నీకుందా, మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీవు మార్పు చెందవా. దీని బతుకుట మారదు, వీడి బతుక మారదు, మార్పు చెందవని ఎవరిని అడుగుతున్నారు నువ్వు? అందుకే నీ పాటలకి చూడండి, అక్కడ ఏమాత్రం దేవుడు దాన్ని అంగీకరించట్లే. నువ్వు ఏ పాట పాడినా నువ్వు ఎక్కడ నిలబడుతున్నావు తెలుసా? దేవుని సన్నిధిలో నిలబడి. జాగ్రత్త సొమ్మ పాటలు పాడేవాడు ఎవరైనా సరే, మిరియాము ఎప్పుడు పాడింది? విజయం. దేవుని స్తోత్రం కలిగినాక యెహోషువ, మోషే తర్వాత యెహోషువ వచ్చాడు, ఎరికో చుట్టూ 7 సార్లు తిరిగి 7 రోజులు ప్రదర్శన చేసి 7వ రోజున మౌనంగా తిరగండి అన్నాడు. ఓ తిరుగుతూ 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 గొప్ప దేవుడు స్తుతులు చెల్లించండి అన్నాడు. కేవలము అరుపులు స్తుతులు, దేవా నీ ఒక్కడవే మా శత్రువులు కొలగొట్టుగల వాడువు, నీవు మాత్రమే శత్రు కోటలు కూడగట్టుకున్న వాడువు అని 7వ రోజు 7 సార్లు ఎరుకో గోడ చుట్టూ ప్రదర్శన చేస్తే, హల్లెలూయా, ఎంత వెడలు పడుకున్నారు ఎరుకో గోడలు, 4 లారీలు వెళ్ళొచ్చు అంటే అంత వెడలు పడిన గోడలు. ఎరుకో చుట్టూ ఉన్న గోడ 4 లారీలు వెళ్ళాలంటే ఇంత ఎడలు పడదు, ఇంత రోడ్డు, అంత ఎత్తు గోడ కట్టారంటే అంత ఎడలు పడిన గోడ ఏ మనిషి బాంబులు కూడా కోదంట. కానీ దేవుడికి స్తుతులు చెల్లిస్తే, దేవుణ్ణి మహిమపరిస్తే, శత్రు కోటలు గోడలు అలా భూకంపం రప్పించి గోడ పడలేదంట, భూమి నెరవిడిచి గోడ కిందకి వెళ్ళిపోయింది. దేవుడికి స్తోత్రం కలిగినాక ఓ వెంటనే శత్రువులు అందరు లోపలికి వెళ్ళి గొప్ప విజయ గీతం పాడుతున్నారు. విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయ. తీసుకున్న సబ్జెక్ట్ అవలేదు, అవదు, 3-4 గంటలు పడుద్ది. ఎక్కడ మళ్ళీ గోడ పడ్డ కూడా వచ్చే వాళ్ళ కూటమి ఉంది ఈ సందులోనే. కూటమి ఎవరికంటే విజయం లేని విజయ్, బయలు లేని వాడు, ఏటవాళ్ళు రెస్పా పెళ్లి రోజు, వాళ్ళ పిల్ల పుట్టినరోజు, ఇక్కడ మిగిలిచేస్తే అక్కడ పెడతాను. దేవుని స్తోత్రం. రేపు అగిలిను మమ్ము కూటమంది కోపిల్లలు ఇలా ఉన్నాయి. మా పిల్లలు ప్రయాసపడి దేవుడు వాళ్ళకి ఇచ్చిన దాంట్లోనే కూటాలు పెడుతున్నారు. దేవుని స్తోత్రం కలిగా. ఒకవేళ ఇక్కడ ఆఫ్ చేసేస్తే సబ్జెక్టు ఎల్లుండి చెప్తాను, మీరు ఎన్నో వినకపోయినా వచ్చినా రాకపోయినా దేవుడు ఎన్నికలు ఉంటే మైక శబ్దంలో ఉన్న స్వరం కూడా మీ గుడ్లో నుంచుకుంటుంది. దేవుని స్తోత్రం కలిగినాక విజయం, యెహోషువ విజయం సాధించాడండి. విజయ యెహోషువ విజయం కాదు, అది దేవుని విజయం. ఓ దేవుడు నీ బ్రతుకును మార్చాలి పిల్లరా. నీవు విజయం లేకపోయినా విజయం ఉన్నట్టు కాసేపు ఆ డిసెంబర్ నెలలోనో ఆ ఏప్రిల్ నెలలోనో ఆ 45 సెంటర్ దాంట్లోనూ ఏదో పెద్ద భక్తులకు మోహిస్తున్న దానిలాగా శిలువ శంత చెరుపౌలు వలెను శిలావ ఈవిడి ఈవిడి ఎందుకు ఆ చేత కాడు చేతులు కట్టేసి సరసాలో వేసినట్టు పౌలు శీలల్ని ఎంత భక్తులకు మోహిస్తూ పాడతారు. నేను పాడొద్దంటలేదు పిల్లలు, వాళ్ళు మంచి భక్తులు కట్టిన వాళ్ళు. విజయము లోకముపై విజయం సాధించి, పాపముపై విజయం సాధించి ఆ భక్తులు కట్టిన పాటలు ఒక భక్తి లేని మూర్ఖురాలు పాడితే దానికి విలువ ఉండదు, దేవుడికి అవమానం పిల్ల. అందుకే నువ్వు పాట పాడితే బ్రతుకు మారిస్తే మారితే పాడు, అప్పుడు ఒక్కరికైనా పాట అది పాట ద్వారా రక్షించబడే వాళ్ళు ఉంటారు కొంతమంది. కేవలం ఒక వ్యక్తి సరైన ఆత్మతో నింపబడి పాట పాడితే ఒక పాట ద్వారానే మారు మనిషి పొందడం ఉన్నారు పిల్లరా.
అందుకే నువ్వు పాడే పాట ఎక్కడ పాడినా సరే నాకు అభ్యంతరం లేదు పిల్లరా. నువ్వు ఎంత పెద్ద స్టేజ్ మీద పాడినా, స్టేజీ లేకపోయినా, కింద ఉండి పాడినా, నువ్వు ఇంట్లో ఉండి పాడినా, ఇంట్లో పాడుకుంటే పక్కోడిని కూడా మార్వల్స్ మొదలవు. అలా పాడు, నువ్వు పాడు. మన దేవుడు ఎన్నుకున్నదే నేను ఆరాధన చేయడానికి దేవుణ్ణి. కానీ మారు మనసు లేకుండా పాపములో ఉంటూ తప్పుడు వేసాలు వేస్తూ వాట్సాప్లో తప్పుడు వీడియోలు చూస్తూ పిల్లరా మందు తాగుతూ క్రీస్తు లేచాడని చెప్పి ఏటు గట్టిని కోటు గట్టిని పొంతుకోడు గట్టిలో ఈజు ఆయన లేచాడని చెప్పి ఈస్టర్ పండుగ రోజుని కవతోన కూడా వెళ్తుంటే ప్రార్థనకి దారి గట్టులోనే ఒక బీర్ కేసే. ఈస్టర్ పండుగ రోజు దారి గట్టిని మన పొంతుకోడు గట్టిని బీర్ కేసేకంగా ఏటు గట్టికి వెళ్తే అక్కడ ఎక్కడ చూసినా బీర్ బాటిల్ ఏంటంటే విజయోత్సవం. ఎందుకంటే 40 రోజులు శ్రమ పడి పాపం యేసుప్రభుని పడుకోబెట్టి లేపారు కాబట్టి శ్రమ పడ్డారు కాబట్టి అలసిపోయారు, నరాలు ముడిసిపోయినాయి 40 రోజులు మందు లేకపోతుంది కాబట్టి ఒక కేసు కేసే సిక్కుంది అంటాను నేనే. నువ్వు దేవుడి కొరకు ఎన్ని డబ్బులు ఇచ్చావు, ఎంత ప్రయాసపడ్డావు, దానికి నీకు ప్రతిఫలం కావాలంటే పిల్లారా ముందు నీ జీవితాన్ని దేవునికి సమర్పించు. హల్లెలూయా. జయించిన వాడు, ఈ భూమి మీద జయించిన వాళ్ళకి విజయం సాధించిన వాళ్ళు బహుమానాలు ఉంటాయి. కబడ్డీలో బహుమానాలు, క్రికెట్లో బహుమానాలు ఉన్నాయి. వాళ్ళ బహుమానాలు కప్పులు పట్టుకుని పేపర్లో టీవీలలో పడతారు కదా, పరలోకంలో కూడా దేవుడు బహుమానాలు ఇస్తాడు. ప్రకటన గ్రంథం ఒక చిన్న మాట చదివి ముగించేస్తాను చూడండి. ప్రకటన గ్రంథం 2:7 అక్కడ చూడండి, 7:11-17 చూడండి. జయించిన వారు మొదటి సంఘంలో జయించి మొదటి సంఘాల్లో జయించిన వాడికి, 2వ సంఘాల్లో జయించిన వాడికి, 3వ సంఘాల్లో జయించిన వాడికి, 4, 5, 6 సంఘాల్లో జయించిన వారికి దేవుడు ఏమేమి బహుమానులు ఇచ్చాడు త్వర త్వరగా రిఫరెన్స్ చూస్తే మీరు ఇంటికెళ్ళి రాసుకోండి, ఇంటికెళ్ళి చదువుకోండి. ప్రకటన 2:5 జయించిన వానికి దేవుని పరదేశిలో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపనిచ్చను. భూమి మీద జయం పొందిన వాడికి, విజయం పొందిన వాడికి, ఇప్పుడు మన ఇంటర్మీడియట్లో కానీ ఇంజనీర్లో కానీ పాస్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ కూడా గుర్తించి, ప్రభుత్వం గుర్తించి వాళ్ళని సన్మానం చేసి బహుమానాలు ఇస్తా ఉంది. ఈ భూమి మీద నువ్వు ఏదో చదివిన దానికే గొప్ప బహుమానం ఇస్తే దేవుని కొరకు యథార్థంగా బ్రతికి దేవుని కొరకు ఆ హత సాక్షులైన వారికి పరలోకంలో బహుమానాలు ఉన్నాయి. చెప్పబడారా? అది మొదటి సంఘం జయించిన వారికి దేవుని పరదేశిలో ఉన్న జీవ వృక్ష ఫలమిత్తును. 7:11 జయించువాడు సంగములతో ఆత్మ చెప్పుచున్న. ప్రకటన 2:11 సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు అన్న ఎవరికైతే ఉన్నాయో నిజమైన వాక్యం చెప్పి వినే చెవులు ఎవరికైతే ఉన్నాయో చెవి గలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన అంటే వాడికి నరకము లేదింకా. హల్లెలూయా. వ్యభిచారాన్ని జయించిన వాడు, త్రాగుని జయించిన వాడు, సిగరెట్లు జయించిన వాడు, అమ్మాయిలు జయించిన వాడు, ఓ సినిమాలు సీరియల్ని జయించిన వారికి వారికి 2వ మరణం అంటే నరకము లేదుగా. దేవుడు ఎట్లాంటి బహుమానాలు ఇస్తున్నారు చూడండి. జయించిన వానికి ఇక 2వ మరణంతో పని లేదు. 17వ వచనం సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించు వానికి మరుగై ఉన్న మన్నానిస్తాను మరియు అతనికి తెల్లరాతినిస్తాను. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగాక. 22వ వచనం నేను అతనికి వేకువ చుక్కని ఇచ్చేదను. ఎవరికి? అతను జయించిన వాడికి. 3వ అధ్యాయంలో జయించువాడు ఆరాగున తెల్లని వస్త్రాలు. నాకులే తెలుసుక, తెల్లని వస్త్రాలు తెలుపు ఎప్పుడు పరిశుద్ధతకి. ఇప్పుడు తెల్లని బట్టలు పాస్ గారు అందరూ తెల్ల బట్టలు వేసుకుని హుసన్న వాళ్ళు అందరూ మొత్తం పయనించి కింద తెల్ల బట్టలు అబ్బా ఈ కదా. తెలుపు అంటే పరిశుద్ధతకు గుర్తు. దేవుని స్తోత్రం కలిగాక. ఎందుకంటే బైబిల్లో వస్త్రాల కోసం తెల్లని వస్త్రం, రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, ప్రశస్త వస్త్రం, మహిమ వస్త్రం, మొత్తం 6-7 రకాల వస్త్రాలు ఉన్నాయి, అంతా ఒకటే. దేవుని స్తోత్రం కలిగాక. జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రం ధరించుకుంటాడు. జీవ గ్రంథంలో ఉన్న పేరు ఎంత మాత్రము తుడిపెట్టదు. ఇంకోటి జయించువాడి తమ్మో. దేవుని స్తోత్రం కలిగా. జయించేవాడికి ఇన్ని రకాల బహుమానాలు పరలోకంలో చప్పుడు కొడతారు పిల్లలు. హల్లెలూయా. అందుకే ఏసన్న గారు ఒక పాట కట్టాడు,
పిల్లరా, నువ్వు జయించాలంటే నీ వల్ల కాదు, నువ్వు పాపాన్ని జయించాలి, వ్యభిచారం జయించాలి, నీ వల్ల కాదు. మందు ఉడిచిపెట్టలేకపోతే, ఉడిచిపెట్టేదాం అనుకున్నాడు, మందు తాకుండా ఉండలేకపోతుంది, నీ వల్ల కాదు అది. సుట్టకాలతో మానేద్దాం అనుకున్నాడు, నీ వల్ల కాదు అది మానేయటం. నేను అమ్మాయిలతో మాట్లాడుతూ మానేద్దాం అనుకున్నాను, నీ వల్ల కాదు అది మానటం. సీరియల్ మానేద్దాం అనుకున్నానండి, సరిగ్గా ఇంట్లో వెళ్ళిన రిమోట్ టీవీ కాదు, సీరియల్ రిమోట్ వెళ్ళిపోతుంది, ఆ మంచి పడుకుని టీవీ పెట్టినా సీరియల్ అగ్నికొండం ఏకుండం. ఈ పరిశుద్ధులందరూ 40 రోజులు సమకాలం చేసి అగ్నికొండం సీరియల్ చూసి ఎక్కడికి వెళ్తారు అడుగుతున్నారు వీళ్ళు. సీరియల్ పేరు అగ్నికొండం. ఓ అగ్నికొండ వాసులారా, దేవుడు జయించి లోకాన్ని జయించి శద్రక మేషకు అభ్యర్థులు కూడా అగ్నికొండంలో వేస్తే తప్పించడానికి వచ్చిన దేవుడే. నువ్వు ఈ భూమి మీద ఉండగానే నువ్వు అగ్నికొండం తప్పించుకోవాలంటే సీరియల్ చూస్తే కలిపిలే అపా అపా అపా. సీరియల్ చూస్తే కాదు అగ్నికొండం, అగ్నికొండం సీరియల్ చూసి అగ్నికొండంలోకి వెళ్ళబాక. మొగుడు రేఖల మొగలు రేఖల మొగుడు కూడా ఎట్టిన అందరూ మొగుడు రేఖల సీరియల్ చూస్తారు వీళ్ళు. అత్తగారు కూడా ఎట్టింది, అత్త అత్త అని మించిన అయ్యే ఉంటే పేపర్లు చూస్తాను అప్పుడప్పుడు. ఓ అయ్యా ఎక్కడికి వెళ్తా నడవుతున్నా నువ్వు, ఆదివారం వచ్చేటప్పటికి అక్కడ మాట్లాడేస్తావా, ఆదివారం ప్రార్థన చేయమనక ముందు ఎత్తేసుకుంటావా, సీరియల్ ఏది మానవా, ఏం చేయించావు నువ్వు, ఏం ప్రార్థన చేస్తున్నావు. నా ప్రశస్త సహోదరి, ఐ లైక్ యూ, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎట్లాంటి ఒక నామకార్థ భక్తి చేసి నువ్వు నరకను పోవడానికి ఇష్టం లేకే నువ్వు నా మీద కోపగించుకున్నా పర్లేదు, కానీ దేవుడు నువ్వు చేయలేని కార్యం దేవుడికి అసాధ్యం కాదు. దేవుడి రాత్రి స్టెఫెన్ రక్షించిన దేవుడే, అపోస్తలుని రక్షించిన దేవుడే, అపోస్తలైన పౌలు సౌల్ని పౌలుగా మార్చిన దేవుడు ఆ దేవుడు ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు. నీ జీవితం ప్రభువా, నీ అంతట నువ్వు మారలేవు, నీ శక్తి నీ జ్ఞానం సరిపోదు. యేసు దగ్గరికి వస్తే ఎందుకో తెలుసా, ఆయన నీ కోసం నా కోసం నువ్వు చేసిన వ్యభిచారం కోసం నువ్వు చేసిన పాపాల కోసం కలువరి సిలువలో నలగొట్టబడి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడాడు. ప్రవక్త అన్నాడు, ఈ రోజు నీకు యేసు కావాలంటే పరలోకం కావాలంటే నీ కొరకు సిలువ వేయబడి హల్లెలూయా చనిపోయి సమాధి చేయబడి మూడవ దినం లేచన్నాడు ఆయన. ఇదిగో నేను మరణమును జయించి ఉన్నాను, పాతాళమును జయించి ఉన్నాను, సమాధిని జయించాను. జయ జయ యేసు. డాక్టర్లకి మారు మనసు లేకుండా పాడతాం కాదు, నిజంగా పాడు. నువ్వు చేయలేవు పని, నువ్వు విడిచిపెట్టుకోలేవు, కానీ నీ కొరకు జయించిన కూడా కారణాడు. ఆయన లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు. జయించిన వాడికి ఇప్పుడు యేసు వైపు చూస్తే హల్లెలూయా, ఆయన నిన్ను ఎంత ఘోర పాపినైనా ఆయన విడిపించగల సమర్థుడు. ఈ రాత్రి నీ జీవితాన్ని ఆయనకి ఇస్తావా, నీ యొక్క ఆత్మ ఆయనకి ఇస్తావా, ప్రభువా నా వల్ల అవట్లేదు నాయనా, నేను ఇది మారాలనుకుంటున్నాను, ఈ వాక్యం తెలుసుకోవాలనుకుంటున్నాను. గొడవ అయిపోయినప్పుడు కెనడి గారి గుడికి వెళ్ళిపోదాం అనుకున్నాను కాదు బిల్లే, నువ్వు గొడవ అయినప్పుడు కెనడి గారి గుడికి వస్తాం కాదు, గొడవ రాకముందేరా, సంఘం ఏదో సపోర్ట్ చేసినారు కాదు, సంఘము ఏ సంఘం, ఏర్లుపడి సత్య సువార్త సంఘం కొట్టి పరలోకం తీసుకెళ్తు, పరలోకం తీసుకెళ్లేదు ఈ కాలం వాక్యం, అదే కాలం పంపబడిన వర్తమానం. మారు మనసు పొందు, పాపాలు ఒప్పుకో, జీవితం దేవుని సమర్పించు. ఈ రాత్రి ఆ యేసు మన మధ్యలో ఉన్నాడు, అందరు నమ్ముతున్నారా? దేవుడు ఆ గొప్ప రక్షణ మనకి ఇచ్చిన గాక. హల్లెలూయా, అందరు లేచిన పడదాం పిల్లరా, విజయ గీతం పాడదాం. జయించిన వారితో కలసి నీ సింహాసనము చేరగా, అందరు పాడదాం పిల్లరా, విజయ గీతం పాడు. జయించిన వాడిగా పాడు, లోకాన్ని జయించిన వాడిగా పాడు, పాపాన్ని జయించిన వాడిగా పాడు, ఓ రక్షణ పొందుకున్న వాడిగా పాడు. మిర్యాము రక్షణ పొందిన శత్రువులను చంపిన తర్వాత, యోషు ఇశ్రాయేలు శత్రుకోలు కూలిన తర్వాత వాళ్ళ విజయ గీతం పాడుతున్నారు. ఓ భక్తుడు అన్నాడు, జయించిన వారితో కలసి నీ సింహాసనము చేరగా, జయించిన వారితో అరవరు
ఎవరికి తెలియని కొత్త పేరుతో నిజ మహిమను అనుపిలచే ఆశుభమేడా అయ్యా ఎవరికి తెలియని నిజ మహిమను అనుపిలచే ఆశుభమేడా భుజిస్తాడు జయించిన వాడు మన్నాను మరుగైన మన్నాను భుజిస్తాడు జయించిన వాడు మందిరంలో స్తంభంగా ఉంటాడు జయించిన వాడు పాతాలను తప్పించుకుంటాడు జయించిన వాడు ఈ ఏడవ సంఘకాలంలో జయించిన వాడు యేసు యొక్క సింహాసనంపై ఆసీనుడై ఉంటాడు ఎంతమంది ఆ సింహాసనం మీద ఉండాలనుకుంటున్నారు నేను జయించిన ప్రకారం నేను జయించిన తండ్రి సింహాసనం మీద ఉన్న ప్రకారము జయించు వారికి నా సింహాసనం ఇచ్చుదును నా ప్రక్కన కూర్చోబెట్టుకుంటానని చెప్తున్నాడు పిల్లారా ఎంత గొప్ప ధన్యత ఇవ్వదువా నీకు నువ్వు లోకాన్ని జయించి సంఘ శాఖను జయించి తప్పుడు సిద్ధాంతాలు జయించి రాజకీయాలు జయించి తప్పుడు పండుగలు జయించి
జయించిన వాడు అతి త్వరలో పిల్లరా ఈ భూమి ఆకాశం కాలిపోతుండగా ఈ లోకాన్ని ఎవడు జయిస్తాడు మరణాన్ని జయించి పాపాన్ని జయించిన వాడికి ఆయన గొప్ప బహుమానం సిద్ధపరిచాడు ఆ దినాల్లో పరిశుద్ధాంతులు పాడుతుండగా ఆ గొప్ప విజయోత్సవ దినాలు పాడుతుండగా మన ఆనందానికి అవధులు నొప్పిలారా ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో పిల్లలు ఎంతమంది ఆ స్థలంలో ఉండాలనుకుంటున్నారు ఎంతమంది ఆనందం పొందుకోవాలనుకుంటున్నారు పిల్లలు తుచ్చమైన ఈ భయంకరమైన పాపముడికి క్షణమాత్రముండి తప్పుడు వ్యభిచారంలో క్షణమాత్రముండి తప్పుడు త్రాగుడుతోటలో ఎంతకాలం నీకు శాశ్వత ఆనందం ఉండదు పిల్లరా నీ దుఃఖం నీ బతుకంత దుఃఖంతో భార్యాభర్తల మధ్య సమాధానం లేక తల్లిదండ్రుల మధ్య సమాధానం లేక బిడ్డల మధ్య సమాధానం లేక ఎక్కడి నుంచి వస్తుంది నీకు నెమ్మది యేసు యొద్దకు రా ఆయన రాత్రి ఇక్కడ ఉన్నాడు ఆయన నిన్న నేడు నిరంతరం ఎగరింపుగా ఉన్నాడు ఇక్కడ అనేక మంది యేసు దగ్గరకు వచ్చినాక వాళ్ళ బ్రతుకులు మార్చబడ్డాయి వాళ్ళ కుటుంబాలు నెమ్మది పొందుకున్నాయి వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి నన్ను మార్చిన దేవుడు ఇక్కడ వాడిని మార్చిన దేవుడు నిన్ను కూడా మారుస్తాడు ఈ రాత్రి నువ్వు ఎక్కడి నుంచి ఉంటున్నా సహోదరు సహోదరుడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడి రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమను అర్థం చేసుకున్నావా ఒకళ్ళకి మాటలు కఠినంగా ఉండొచ్చు ఓ ఆయన అంటున్నాడు పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు మేలు కోరిన స్నేహితుడు గాయములు రేపుతాడు నీ గాయాలు రేపింది నీ మేలు కోరపిల్లరా నీకు ఒకవేళ రాత్రి కోపం వచ్చినా పర్లేదు సౌలుకి ఆ రాత్రి కోపం వచ్చింది కానీ ఒకరోజు అదే సౌలు ఓ దేవా నీకు స్తోత్రం ఆయన ఈ రాత్రి నేను చీత్తవెత్తవని అడగను కానీ దేవుని హృదయాన్ని చూస్తున్నాడు ఈ రాత్రి ఒకవేళ నిజంగా నా కోసం ప్రార్థన చేయమని మీరు ఎవరైనా కానీ నీ హృదయం ప్రేరేపించబడితే చేతులు ఎత్తండి మీకోసం ప్రార్థన చేస్తాం మీరు ఎవరైనా శ్రవణస్సులైనా పెద్దోళ్ళైనా ఎవరైనా సరే ప్రభువా నాకు ఈ కాల వాక్యం కావాలి జయించిన జీవితం నాకు కావాలి ఆ మరుగైన మన నాకు కావాలి ఆ క్రొత్త పేరు నాకు కావాలి ఎవరు అడుగుతారు ఎవరు పొందుకుంటారు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక దేవుడు మీకు ఆశీర్వదించిన గాక నిశ్చయంగా దేవుడు మీకు అనుగ్రహించిన గాక ఈ రాత్రి గాల కూటానికి ఎంత ఖర్చైనా పర్లేదు ఒక్క ఆత్మ రక్షించబడితే చాలు పరలోకంలో ఈ కూటం పెట్టించిన కుటుంబానికి గొప్ప బహుమానం దేవుడు పోతున్నాడు దేవుడు మనందరినీ దీవించిన గాక.